అందరికీ వందనాలు. కళాప్రపూర్ణ ఆచార్య దివాకర వెంకటావధాని గారి శతజయంతి సందర్భంగా వారి కుమారులైన జ్యేష్ఠ కుమారుడు శ్రీ సీత దివాకర సీతారామ శర్మ గారు వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి దివాకర వెంకటావధాని గారి మనవడు దివాకర రాజశేఖర్ అలాగే సీతారామ శర్మ గారి సోదరుడు స్వర్గీయులు డాక్టర్ దివాకర లలిత ఆర్తి శర్మ గారు వారి కుటుంబ సభ్యులు సినీ రంగంలోని తెలుగు సాహిత్య ప్రియులు వీరందరి శుభ సంకల్పంతో ఈ స్మారక సభ ఏర్పాటు చేయబడింది. ఈ అది కాకుండా ఇప్పుడు ఈ సభని విజయవంతంగా చేయాలని సుపరిచితులైన శ్రీ కన్నవల్లి మనజ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద రావాల్సింది. ప్రార్థన మరియు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. Thank you.
పాశ్చాత్య భాషపై మోసతో వరకలు వేస్తున్న తెలుగు జాతిని మేలుకొలిపి తమ సాహిత్య వైభవాన్ని చాటి చెప్పిన మేధావి శ్రీ అవధాని గారు గత 50 ఏళ్లతో తెలుగు రాష్ట్రంలో వర్షంలో తడవని తెలుగు వారు ఉన్నారేమో గాని శ్రీ అవధాని గారి ఉపన్యాస వాగ్ధారలో వాగ్ధారణలో కలిసి ఆనందించిన వారు చాలా అరుదు. సాహితీవేత్తగా అధ్యాపకులుగా అనర్గళ ఉపన్యాసకులుగా పరిశోధకులుగా అవధానిగా రచయితగా బహుముఖ ప్రజ్ఞారూపంలో విశ్వరూపం ప్రదర్శించిన మహామనిషి శ్రీ అవధాని గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యున్నత హిమాలయం ఆయన. ఆ సాహిత్యమూర్తి జన్మదినోత్సవాలు మన సిడ్నీ నగరంలో జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ రోజు కార్యక్రమంలో శ్రీ అవధాని గారి వ్యక్తిత్వ పరిచయం, రచనా పరిచయం, సమాజంపై తెలుగు సాహిత్య ప్రభావం అనే అంశంపై ప్రధాన ఉపన్యాసం, శ్రీ అవధాని గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలు, శ్రీ అవధాని గారితో పలువురు ప్రముఖుల అనుభవాలు, ఆ తర్వాత విందు భోజనం. తెలుగుపై ఎంతో అభిమానంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం. స్వాగతం పలుకుతూ నేటి సభా కార్యక్రమాన్ని మనసారా ఆనందించమని కోరుతున్నాను. ముందుగా శ్రీ ఆచార్య శ్రీ అవధాని గారి వ్యక్తిత్వాన్ని, రచనలను పరిచయం చేయమని వారి పెద్ద కుమారులు శ్రీ విద్యావేత్తలు శ్రీ దివాకర్ల సీతారామ శర్మ గారిని కోరుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అవధాని గారి జీవిత విశేషాలు, సాహిత్య ప్రస్థాన విశేషాల గురించి చెప్పే ముందు అవధాని గారు లలితాదేవిపై రచించిన స్తోత్రాన్ని అమర్చదుతాను. నిరత సుధా ప్రపూర్ణము నిర్మల మంగళ వృష్టి హేతుల్ వర కమలా స్వయం వరణ భద్ర మహోత్సవ దీపముల్ భవత్ సరసి చతుర్య పాదముల సన్నిధి చేసిన సేవలంబ ఉర్వర ఘన భాగ్యవంతులకు వారికి ఏమనరింపకుండెడిన్ శ్రీంకారమని చెప్పు వేదములు నీడ్యా విధానమును పంకేజాసన ముఖ్య సర్వ దివిష ద్వంద్వ త్రికోణాలయ శంకాహీన నేను స్మరింప యమరాట్ సంత్రాసం వీడి నిశంకం నందనమందు నుందు జనులాశా పాలక శ్రేణితో గరళముక బడించిన శంకరుణము తద్వేగ మెడరు ఎడరుటి హన్ కలిగింపదే నిర్భర పీయుషాద్రము నీ ఎరప గుణరమేను ప్రక్కనుండదయే నిన్ దివాకర్ల వెంకటావధాని గారి పేరు తలచిన వెంటనే మొట్టమొదటి గుర్తుకు వచ్చేది వారి నిరాడంబరత, వినయ విధేయత. అటు తరువాత గుర్తుకు వచ్చేది వారి అసామాన్య ఉపన్యాస పటిమ. ఏ విషయాన్ని గురించైనా అనర్గళంగా ఎంతసేపైనా మాట్లాడగలిగిన సమర్థత వారి. ఆంధ్ర బ్రహ్మయాభివృద్ధి, ఆంధ్ర సంస్కృతి వికాసము, వేదేటి ఇతిహాస పురాణముల పునరుజ్జీవనము వారి అభిలాష. విషయం ఏదైనా కావచ్చు, విషయాన్ని గురించి విస్తృతంగాను అత్యంత సంక్షిప్తంగాను మాట్లాడగలిగిన ప్రతి వారు మాట్లాడిన విషయాన్ని యథాతథంగా ముద్రిస్తే అది ఒక నిర్దిష్టమైన వ్యాసం అవుతుంది. అవధాని గారి తెలుగులో ఉపన్యాసం, రైతులు శ్రీనివాస శాస్త్రి గారి ఆంగ్ల ఉపన్యాసంలో ఉంటుంది అనేవారు. అటు తర్వాత వారి వ్యాస రచన వైవిధ్యాన్ని గురించి చెప్పుకోవాలి. ఏది రాసినా దానికి తూర్పు ఉండదు, అక్షరాలు ముత్యాల సరళలాగా ఉంటాయి. అంతేకాదు ఎవరైనా వ్యాసాన్ని వ్రాయమని అర్థిస్తే వారు అడిగిన సమయానికి దాన్ని వారికి ఇవ్వడం కూడా జరిగేది. అనేక పత్రికల్లో వివిధ సందర్భాల్లో ప్రచురించబడిన వ్యాసాలు 1000కి పైగా ఉంటాయి. వారు ఆకాశవాణిలో చేసిన ప్రసంగాలు 500కు పైగా ఉంటాయి. ఈ ప్రసంగాలు వైవిధ్యం గల విషయాలపై ఉండేవి.
రోజుల్లోనే ప్రసంగ వ్యాసం రచన పూర్తి చేయడం జరిగింది. ఎవరికో ముందుగా ఒక విషయాన్ని గురించి మాట్లాడమంటే వారు ఆ విషయాన్ని గురించిన వ్యాసాన్ని ముందుగా ఆకాశవాణి నిర్వాహకులకు పంపకపోతే చివరి క్షణంలో అవధాన గారికి ఆ విషయాన్ని గురించి ప్రసంగించవలసిందిగా కోరడం జరిగింది. అప్పుడు ఆ విషయాన్ని గురించి అది సాహిత్య సంబంధమైన విషయం కాకపోయినా సంబంధిత గ్రంథాలన్నీ ఓపికతో పరిశీలించి సకాలంలో ప్రసంగ వ్యాస రచన పూర్తి గావించి ఆకాశవాణి వారికి పంపించడం జరిగింది. ఇక అధ్యాపకత్వం వారి ఉద్యోగ జీవితంలో మొట్టమొదటి 17 సంవత్సరాలు అనగా 1934 నుంచి 1951 వరకు విశాఖపట్నంలోని మిస్సెస్ ఏఎన్ కళాశాలలో గడిచారు. ఆ రోజుల్లో ఆ కాలేజీ చాలా ప్రసిద్ధమైనది. వారు ఆ కాలేజీలో తెలుగు హెడ్ డిపార్ట్మెంట్గా పనిచేసేవారు. ఇంటర్మీడియట్లో సుమారు 200 మంది విద్యార్థులు ఉండేవారు. ఇంతమంది విద్యార్థులు కూర్చోవడానికి మెట్లతో కూడిన ఒక పెద్ద కూడిన గ్యాలరీ ఉండేది. అది ఇప్పటికి కూడా ఉంది. ఇంత పెద్ద క్లాసును వింటర్ ఆఫ్ సైన్స్ మెయింటైన్ చేసి పాఠాన్ని చెప్పేవారంటే అత్యద్భుతంగా విద్యార్థులను ఆకర్షించి వారిలో ఆసక్తిని రేకెత్తించి తాను చెప్పబోయే పాఠ్య విషయాన్ని ఏకాగ్రతతో వారు వినేటట్టు చేయగలిగే అమోఘమైన శక్తి వారికి ఉండేది. విషయం నీరసమైన వ్యాకరణమైనా జటిలమైన ప్రబంధ కావ్యమైనా సులభమైన నాన్ టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ఒకే విధంగా తెగిపోయేది. అసలు లోకంలో తెలుగు పాఠం అంటేనే చులకన, తెలుగు మాట్లాడాలంటే అంతగానం చులకన. కానీ ఈ రెండు విషయాలు అవధాని గారి అడపర్తింపు. ఎంతగా అలర్ట్ చేసే విద్యార్థి అయినా వారి పలుకులకు తలయొక్కి నమస్కరించి కూర్చుండవలసినదే. వారి సమయ స్ఫూర్తి, ఎంగ సంభాషణ, చమత్కార ఉత్తులను కూర్చి ఇప్పటికీ ఎంతో విచిత్రముగా ఆయన మా మాస్టర్, మా తెలుగు మాస్టర్ ఆయన సగర్వంగా చెప్పుకోవడం నేను అడుగుతూ. ఆ రోజుల్లో యూజీసీ స్కేల్స్ అమలులో లేవు. అప్పటికే అవధాని గారు మిసెస్ ఏఎన్ కళాశాలలో వారి జీతపు స్కేల్లో మ్యాక్సిమం రీచ్ అయిపోయి 3 సంవత్సరాలు గడిచినాయి. అదే సమయంలో అనగా 1949-50 ప్రాంతంలో హైదరాబాద్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఉస్మానియా యూనివర్సిటీలో, అప్పుడు యూనివర్సిటీ ఆటోనమస్ బాడీ కాదు, తెలుగు లెక్చరర్ పోస్టు అడ్వర్టైజ్ చేశాడు. అప్పుడు అవధాని గారు ఆ పోస్ట్ వరకు దరఖాస్తు చేసుకునగా హేమా హేమీ లేని వారు 4 మంది పైగా ఆంధ్రదేశం నుండి ఇంటర్వ్యూకు రాగా, అంటే హైదరాబాద్కు అప్పుడు తెలుగులో లెక్చరర్ కావాలని అడ్వర్టైజ్ చేస్తే అప్పుడు ఆంధ్రదేశం నుంచి 4 మంది దాకా ఉండేది. వారిలో అవధాని గారు సెలెక్ట్ అయ్యారు. 1950లోనే కొత్త ఉద్యోగం కోసం అవధాని గారు హైదరాబాద్ వెళ్ళవలసి ఉండగా నిర్ణయం తీసుకునలేక కాలయాపం చేయడం జరిగింది. తర్వాత 1951 జూన్ మాసంలో వారు ఒక్కరే హైదరాబాద్ వచ్చి 1951-52 అకాడమిక్ ఇయర్ అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకోవడం జరిగింది. మిసెస్ ఏఎన్ కళాశాలలో ఈ ఉంచుకునే ఆ సంవత్సరం హైదరాబాద్లో ఉద్యోగం సాగించారు. ఆ వెంబడ 52 జూన్లో కుటుంబ సహితంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ పూర్తిగా తరలించాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో 6 ఏళ్ళు, అంటే 51 నుంచి 57 దాకా లెక్చరర్గా, వెంబడ 7 ఏళ్ళు 57 నుంచి 64 దాకా లీడర్గా, ఆ వెంబడ 10 ఏళ్ళు 64 నుంచి 74 ప్రొఫెసర్గా, తర్వాత 1 సంవత్సరం ఎమిరిటస్ ప్రొఫెసర్గా, 74-75 చివరగా యూజీసీ ప్రొఫెసర్గా 3 ఏళ్ళు 75 నుంచి 78 దాకా పనిచేసి విద్యార్థుల మనలను పొందినటువంటి విషయం అందరూ తెలియనిది. వారు 56లో ఆంధ్ర మామయ్య ఆరంభ దశ నన్నయ్య భట్టు అనే అంశంపై పరిశోధన జరిపి డాక్టరేట్ పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ పొందినాడు. అవధాని గారు పీటిగా రచన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారి పీటిగా రచన ఒక అపూర్వ సాహిత్యం. అంతటి శిల్పంతో రాయబడిన పీఠికలు తక్కువ. వారు ఎన్ని గ్రంథములు పీఠికలు రాసిరో, ఎన్ని గ్రంథములను సంస్కరించిందిరో వారికే తెలియదు. ఇతరులను సంతోష పెట్టుటకు, ఇతరులను నమ్మచేయకుండాటికే వారి జీవిత కాలం అంతయు అంకితమైంది. అవధాని గారి పీఠిక అన్న ఆ గ్రంథములకు ఆంధ్ర సాహిత్యమున చలామణి సంప్రాప్తమైనట్లే. అది ఒక గుర్తింపు ముద్ర. పరుల గ్రంథములకు పీఠికలు రాసి అవధాని గారు శాశ్వతముగా ఆంధ్ర భాషకు అలంకారముగా ఉండదగిన ఒక ఉద్గ్రంథము రాయ అవకాశమును కోల్పోయినట్లలో అతిశయోక్తి లేదు. అసాధారణ ధారణ. ఏ విషయమునైనా ఒక్కసారి చదివినచో అది అది వారి మనోపలకమున శ్రమగా నిలిచిపోదు. ఏ గ్రంథకర్త అయినా తన కావ్య ఆవిష్కరణ సభలో ప్రసంగింపుడని అవధాని గారిని అర్థించడంతో ఆ సభలో అలవోకగా గ్రంథంలోని పద్యములను చదువునప్పుడు సభ్యులే కాక గ్రంథకర్త కూడా ఆశ్చర్యచకితులు అయ్యేవాడు. ఇంకా అవధానం. అవధాని గారు వారి జీవిత కాలంలో సుమారు 30 అష్టావధానములను నిర్వర్తించినాడు. సకాలంలో అనగా 1 గంట సమయంలో సభారంజకముగా తన అసాధారణ పండితీ పటిమతో అత్యంత ప్రశాంత చిత్తముతో చలోక్తులతో అవధానమును ముగించుట నేను పెరుగుతూ నిష్ఠాగరిష్ఠ అవధాని గారికి నైతిక ఆచారాలంబనములకు కాలం సరిపోయేది కాదు. తెల్లవారకపురమే ఎవరో ఒకరేదో పుస్తకమునకు అభిప్రాయమును వ్రాయమనియో
దేనికో వివరణను రాయమనియో లేదా తమ ఊరికి వచ్చి ఉపన్యసింపమనియో అభ్యర్థనకు వచ్చేవారు. వారితో మాట్లాడి పంపుటలో 10 గంటలు అయ్యేది. ఇంతలో ఎన్నో ఫోను పిలుపులు. ఫోనులు వారితో సంప్రదింపులు. ఉద్యోగ విరమణ తర్వాత వారు కాలం గమనించిన వారే కాదు. వచ్చిన వారితో మాట్లాడుతూ ఏదో వ్రాసి ఇచ్చుతూ 12 గంటల వరకు అట్టే ఉండేవారు. వారందరూ విడలిన తర్వాత స్నానము, సంధ్య, దేవతార్చనం, ఆ బిమ్మిడ భోజనం, దేవతా నివేదనము వేరే వంట, పిల్లలకు అందులో అతిథి అభ్యాగతలు వేరే వంట. ముందే వారికి భోజనం అవధాని కాదు. శరీర అనారోగ్య స్థితిలో ఉండేనను ఇటు వచ్చిన వారిలో ఇటు వచ్చిన వారితో ముచ్చటించుచు పగలు 2 గంటల పూర్వం భోజనం చేసి కానీ వారి ఆచార వ్యవహారములన్నింటినీ తనకే పరిమితం చేసుకొని పిల్లలకు వాటితో ప్రమేయం ఉదికున్నట్లు వ్యవహరించేటవాడు. యథమెత్తను పేద విద్యార్థులన్నీ వారికి అత్యంత అభిమానం. వారు ఏదేమి సహాయం అర్థించలేదో లేదనుకుండా వారికి సాయం చేసేటవారు. అవధానంగా ఎవరు ఏ తెప్పించి అడిగినను చేసేదనుకుంటే కానీ ఎరుగుదురు కానీ నా వల్ల కాదు, నాకు తెలివి లేదు, మీరేమి పారితోషికం ఇచ్చేదారు అనే విషయములను ప్రస్తావించడం వారు అనేక. వారి జీవితం అంతా అట్లే కడతాడు. అవధాని గారు రచించిన గ్రంథాల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. వారు రచించిన గ్రంథాలు 50కి పైగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైన వాటిని వదిలేశాను. పద్యకావ్యాలు, రాజ సందర్శనం, మధువనం, కలి పరాజయం మొదలైనవి. గద్య కావ్యాలు ప్రకృతి విజయము, శ్రీ శివభక్త విజయము, కిరాతార్జనీయము, శ్రీ విద్యా గద్య రామాయణము, కాదంబరి మొదలైనవి. విమర్శాత్మక గ్రంథములు ఆంధ్ర నాటక వితానముడు, ఇది ధర్మవరం కృష్ణమాచారి గారి గురించి థీసిస్. 37లో ఎంఏ ఆనర్స్ థీసిస్ డిగ్రీ కొరకు ఆంధ్ర యూనివర్సిటీకి సమర్పించిన సిద్ధాంత వ్యాస గ్రంథం. ఆ రోజుల్లో పేజీ ఆంధ్ర యూనివర్సిటీ లేదు, లేకుంటే దానికే పేజీ వచ్చిండేది. ఈ గాట్ ఎంఏ ఆనర్స్ రీసెర్చ్ డిగ్రీ ఎట్ ద టైం ఇన్ 37. తర్వాత పోతన అని ఒక గ్రంథం రాశారు. అది మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అని సెంట్రల్ సాహిత్య అకాడమీ వాళ్ళు ఒక సిరీస్ మొదలెట్టారు. దాన్ని ఇంగ్లీష్లో మొట్టమొదటి రాయడం జరిగింది. తర్వాత తెలుగులో కూడా రాశారు. సబ్సిక్వెంట్గా అది 10 ఇండియన్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయ్యింది ఆ పుస్తకం పోతన అనే గ్రంథం. తర్వాత ఆంధ్రప్రదేశ్ అకాడమీ విశిష్ట సభ్యుల ప్రశంస, అది 36 మంది విశిష్ట సభ్యులను గురించి రాధాకృష్ణ పండితుడితో మొదలుకొని మరుపూరి కోదండరామయ్య గారి వరకు, అంటే 66 నుంచి 72 వరకు విశిష్ట సభ్యత వాళ్ళ యొక్క సైటేషన్ రాసేవారు. అది పుస్తకంగా పబ్లిష్ అయింది. అది ఒక ప్రత్యేకమైన లిటరేచర్గా మనం భావించవచ్చు. అవధాని గారికి కూడా విశిష్ట సభ్యత్వం 73లో వచ్చింది. కానీ వారికి ఆయన రాసుకోలేదు కాబట్టి ఆయన శిష్యుడైన నారాయణ రెడ్డి గారు ఆయన గురించి సైటేషన్ రాయడం జరిగింది. తర్వాత తెలుగు ఎన్సైక్ చాలామంది తెలియదు. ఇది తెలుగు ఎన్సైక్లోపీడియా లాంగ్వేజ్ లిటరేచర్ వాల్యూమ్ మై ఫాదర్ వాజ్ ద చీఫ్ ఎడిటర్ ఆఫ్ దాట్. అది తెలుగు భాషా సమితి మద్రాసు వాళ్ళు పబ్లిష్ చేశారు. దట్ ఇస్ ద స్టాండర్డ్ బుక్. ఆంధ్ర వాంగ్మయ చరిత్ర ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళ పబ్లికేషన్ ఇది. 23కు పైగా అది పబ్లిష్ అయింది. సాహిత్య సోపానం కావ్య లక్షణములను తెలియజేసే ఏకైక గ్రంథం అది. ఏపీ సాహిత్య అకాడమీ వారు కూడా దానికి వచ్చింది. సంస్కృత వ్యాకరణ సంగ్రహం తెలుగు అకాడమీ మిత్రుడు. తర్వాత వ్యాసావళి వ్యాసం రెండు టాపిక్స్ మీద అనువాద నాటకం కౌమది మహోత్సవం అని ఒకటి, అంటే సాంస్క్రిట్ నాటకాన్ని తెలుగులో అనువదించాడు. తర్వాత నాగానందాన్ని కూడా చేశారు. ఇది 2 అంకములే. వెటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రాసి మరణించాడు. ఆ తర్వాత మిగతా 3 ఆయన పూజించాడు. తర్వాత తెలుగు ఇన్ 30 డేస్ అని ఒక పబ్లికేషన్ ఇంగ్లీష్లో, అది ఏపీ సాహిత్య అకాడమీ పబ్లికేషన్. ఇప్పుడు వివిధ విషయాలపై అవధాని గారు రాసిన పద్యాలని కొన్నిటిని మీ ముందు ఉంచుతాను. దీపావళి సందర్భంగా ఆయన రాసిన ఓ పద్యం చూస్తాను. అన్యాయముగనైన అర్థమే తప్పెన కనులు రెండింట చీకట్లు క్రమం, అర్హత లేకున్నా అధికారమబ్బెన క్రమ్మిటి కొరలు నేత్రములయ్యం, భాగ్యహేతువున వైపశ్చిత్యమబ్బెన అక్షయుగ్మమున అంధ్యము రేపు, ప్రక్కవాణి ఒకంత ప్రాభవం అబ్బెన కన్నులు కెల్పెక్కి కలకచందు, కనులు లేకున్న కలుపు చీకట్లు వేరు కనులున్నను కలుపు చీకట్లు, వీని బాపుటకు మందు మాటలు పనికి రావు అంతరాలోక మసగి నీ వడపావమ్మ. తర్వాత నాగార్జున సార్ డ్యామ్ ఒకసారి ఆయన సందర్శించారు. అప్పుడు ఆ సందర్భంలో ఆయన రాశారు. కాతిది కృష్ణాపకకు మధ్య బంధము కటిసీమరత్నమే కలయే కాని కాదిది బట్టిరా కట్టడము అంధ్రుల బాలి బంగారు పర్వతము గాని
కదిది జీవ వైకల్య నిర్మాణము ముగ్ధ కార్మిక శక్తి మూర్తి గాని కదిది వాసుని కల్పితాకారము మూర్తి దాల్చిన వారి బుద్ధి గాని ఈ మహిత మూర్తి శోభ వాహిని మహస్సు నయనముల కింపు నింపు నయనముల కింపు నింపు ఔన్నత్య గలివ అంచితోత్తర కళ్యాణ మెంచినంత ఘనతరానందమున కలుగు గరుగు పాడగురు పాటు శతవాహన యజ్ఞముల అంతములందు సలిపిన అవృధ స్నాన జలము ఇక్ష్వాకు వంశ భూభృద్రత్నములు దాన సమయాన విడిచిన సలిల నిధులు నగర్జనుడు రెండవ బుద్ధుడై బుచ్చుగా వెలిగిడిన బోధామృతము తెలుగు శిల్పుల కళాభిషణ చూచి రసజ్ఞ నివహరోచిన ముదశ్రువుల గములు ఏకమౌచు పునీతము ఈ తలమున ఆంధ్రజదారములను పదారువన్నే బంగరు పండజేయున భార సగరా పుట్టిందాల్చి లక్ష్మి కిమ్మకునుగాద ప్రథమ సారి కవి సమ్మేళనం తెలంగాణలో ఒక కుగ్రామంలో ఒక లోపల ఇంటీరియర్ గ్రామంలో కవి సమ్మేళనం చేశారు. అప్పుడు ఆయన అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వాలి, అది ప్రజలు ఇవ్వకుండా పోయిట్రీ వేశారు. ఆ సందర్భంలో రాశారు కులకలెత్తించు వేణులను ఒక కవిరాజు వరవీర కథా ప్రపంచమెత్తి కన్నీరు కళ్ళు కట్టించునొక కవి కరుణ నిర్భర కథోత్తరము కడవి యద పారవశ్యమును దవించునొక కవి శృంగార రసము పొంగజేసి వీరుల విందు కావించునొక కవిందుడు అద్భుతోత్కీర్ణ కవ్యమును చదివి ఈ కవి భగీరథులు తామహీన తపము బలము చేత సామరామకలు తెచ్చి యురుల చేయగలారు మీ వద్ద నిపుడు వెనుక ముందులు చూడక మునకలుడు. తర్వాత కలపము కోకిల రాగమా కలపము కోకిల రాగమా మధుర రంగధ్వానమా హంస మయుల కంఠస్వరమా గిరీంద్ర శిఖర శోదన్నది రావమా లలితాకాశ ఇది పురాతన సమయమింద్ర వక్రోదీర్ణ నిగమాంతవాసనం నిలుపుకొని ఇది అశోక మహీ మహేంద్ర ధర్మోదార చక్రకాంతి సమధరించే ఇది లసవర్ణ త్రయీ కైతవమున మూడు వేదముల మూర్తి దాల్చే ఇది అహింస శాంతి పదవి సమాలంబనోపాత జయలక్ష్మిను త్వహించే ఇది అసంఖ్యాక భారత హృదయ లగ్న కవితార్థము పండిన కమ్రఫలము తనువుల కిలము దీర్ఘ నేత్రములు గాక తృప్తి పలికింపుడే భరతీయులారా. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆయన ఎప్పుడు కూడా గురుభావంతో వారిని కొలిచేవాడు, ఆయన గురువుగా ఆయన భావించేవారు. యాక్చువల్గా ఆయన చదువుకోలేదు కానీ ఆయన గురువుగా ఆయన భావించేవాడు. ఆ సందర్భంలో ఆయనకి షష్ఠి పూర్తి ధర్మంలో రాసిన రెండు పద్యాలు చదివి దాంతో రచనల సంబంధం ఇస్తాను. తిరుపతి వెంకటేశ కవి ధీరుల శిష్యులటన్న మనల్ని కురిసను మున్ తెలుగు ధర తెలు తెలుగు ధర కవితా కవితా నిధానమై పరగడి విశ్వనాథ కవి వరియుని శిష్యులటన్న గౌరవ స్ఫురణము నేడు తద్వృత పొందిన శిష్యుడవి ఒకండవే కావ్యాత్మత సిద్ధి కన్న వ్యంగ్యము సొంపు కలయచూచటి కాంక్ష కలుగునేని పరిణత గేయ కావ్యస్థ సౌందర్యము పరగించు నభిలాష ప్రభునేని గిర్వణ రూపగా పూర్వ శిల్పము శోభ తిరుగులో నలయకదలతులేని విద్వన్ మన పద్మ వికసలార్కాలోకములు విమర్శదు కాంచదలతువేని ఓయి తమ్ముడ విశ్వనాథోదరాశి పూర్ణిమా హిమభానుడై పురుషమూర్తిన వతరించిన వాగ్దేవి అయిన వాణి సత్యనారాయణుని చేరజనగదయ్యా శశిపూర్తి వేళ సభలోన గురు భక్తి నంతరళవుత్తులమనుచు తలదు శశిపూర్తి వచ్చే సభయుడెను గాని భక్తి మిగిలి పదము పైకి రాను. అవధాని గురించి చాలా మంది తెలియని విషయాలు కొన్ని చెప్తాను.
82 ప్రాంతంలో బాలఘాట్ వాస్తవ్యుడు సీతారామయ్య అనే 80 ఏళ్ల వయస్సు గల వ్యక్తి అవధాని గారిని కలిశారు. వారు గొప్ప మంత్రశాస్త్రవేత్త, బహుశిష్య గణము కలిగిన గురువులు. వారు సంస్కృతంలో మంత్రశాస్త్ర సంబంధమైన బృహత్ గ్రంథాన్ని కూడా రచించారు. కానీ ఆ గ్రంథాన్ని ప్రచురణ చేసే విధానం తెలియక ఫలానా వెంకటావధాని గారిని కలిసినసో వారు తప్పక ప్రచురణకు దోహదం చేయగలరని ఎవరో తెలిపారు. అవధాని గారు వారి జీవితంలోని చివరి 4 సంవత్సరంలో అయ్యర్ గారు ఎంతో గజిబిజిగా చిన్న చిన్న అక్షరాలతో దేవనాగరి లిపిలో రాసిన వ్రాత ప్రతిని సవరించి గ్రంథ ప్రచురణ బాధ్యతను స్వీకరించి వారి జీవితకాలంలో 2 వాల్యూములుగా ఆ గ్రంథాన్ని అచ్చు వేయించడం కూడా జరిగింది. అవధాని గారు చనిపోయే సమయానికి ఆ గ్రంథం ప్రింట్ అయ్యి బయటికి చూసిన కాపీ రింట్లో గుట్టాలుగా పడి ఉన్నాయి. ఆ గ్రంథం పేరే సహస్ర మంత్ర సార సంగ్రహం. శ్రీ విద్యా సేవా సమితి శ్రీ విద్యా సంబంధ విషయాలను ప్రజలకు తెలియపరిచి పరదేవమైన శ్రీ రాజరాజేశ్వరిదేవి మంత్ర జప పూజా విధానాన్ని ప్రచారం చేయడమే ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థకు అధ్యక్షులుగా నుండి వారి జీవితంలో చివరి 10 సంవత్సరాలు ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల్లో దసరా సమయంలో చండీ హోమం నిర్వర్తించారు. పలు చోట్ల శ్రీ దేవి యంత్ర మంత్ర తంత్ర రహస్యాలను తెలియజేసే ఆదిశంకరప్రద సౌందర్య లహరీ గ్రంథం గురించి ఉపన్యసించారు. ఈ సందర్భంగా వారి ఎవరికైనా పారితోషకులను సమర్పించడంతో దాన్ని సమిష్టిగా ఇచ్చివేసిన వారు. శ్రీ విద్యా సంబంధమైన విషయాలపై అనేక గ్రంథాలు పాకెట్ బుక్ సైజులో సకల జనులకు అర్థమయ్యేటట్లుగా రచన చేసి ప్రచురించాడు. అంతేకాక శ్రీశైలంలో శ్రీ విద్యా వేద విద్యాలయాన్ని నెలకొల్పారు. ఇప్పుడు అవేద విద్యాలయం అక్కడ శ్రీశైలం ఉంటే చూడవచ్చు. వేదాధ్యయనం అవధాని గారి వేదాభినతి ఉక్కుపాలతో పెట్టారు. 43లో వారి పితృపాదులు సుందరరామ శాస్త్రి గారు మా తాతగారు మరణించారు. పితృపితామహులు వేద పండితులు, ఘనాంత స్వాధ్యాయులు. తాతగారు పేరుని అవధాని గారి కాదు. 82 ప్రశ్నలకు క్షణాలపై సమాధానం ఇచ్చిన వ్యక్తి అని మామగారిని చూచి వారి తల్లి గారు అంటే మా నాయనమ్మ గారు చెబుతుండేవాడు. తాను ఆ పేరింటి వాడు. వేద పండితుడు అడుగుట సత్యం కాకపోయినను వేదము నిలుగ అసత్యం కారాదు. కొంతవరకైనా వేదము చదువుకునవలన దృఢ సంకల్పంతో శ్రీ మహాభారతయాదుల చైరుడు గారి వద్ద వేదం నేర్చి నమ్మక చమకములు దశశాంతులు అరుణము వల్లెవేసి యజుర్వేద భాష రచన. యజుర్వేద మనకు ఆంధ్ర వివరణం రాయ సంకల్పం అవధాని గారికి ఉదయించారు. ఇది ఒక దుర్ఘట సంకల్పం. తాత్పర్య రచన మనకు ఎంతయో శాస్త్ర పరిచయము ముందుగా ఉండవాలి. సంస్కృత వ్యాకరణ పరిచయం చాలదు. వైదిక వ్యాకరణ పాండిత్యం అనగా వైదిక గ్రామర్ కావాలి. అన్నింటినీ ఎటులో వీటన్నింటినీ ఎటులో సమకూర్చుకుని రాత్రింబవులను శ్రమించి ఆంగ్ల సంస్కృత విమర్శకు వేద భాషలను పరిశోధించి అనేక మంది వేదశాస్త్ర నిష్ణాతులను సంప్రదించి రచన ఆరంభించి మద్రా సుభాష్ చంద్రుడైన శ్రీ రామకృష్ణ శాస్త్రి అని వేద పండితుని సహాయ రచయితగా చేసుకుని 4 అనువాకములు మాత్రమే భాష్యములు పూర్తి చేయగలిగి ఈ 4 అనువాకములను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించింది. ఇక ఆయన రాసిన ఒకటే ఒక గేయ కావ్యం అంటే లిరిక్ కట్టారు. దాన్ని అవధాని గారు రచించిన ఒకే ఒక గేయ కావ్యం సుందర సందేశం. వాల్మీకి రామాయణంలోని సుందరకాండయే ఇందరి కథ వస్తుంది. సుమారు 3000 శ్లోకములతో కూడిన మూలము సంగ్రహీకరించి 500 గేయములను శ్రీ వాల్మీకి ముని ఎదురు దయతో తెలిపిన రాముని దివ్య కథ నే తెలిపిన రాముని దివ్య కథ అనే ముక్తముతో రచించారు. ఈ గ్రంథములు వారు భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా వారికి 1679 నాడు అంకితం గావించాడు. అంకిత పద్యాలు ఈ విధంగా రచించి వారికి బాబా వారి గల భక్తి ప్రపత్రను ప్రకటించాడు. శ్రీ సంవిత్ సాగరునకు సిద్ధ రక్షక తత్పరునకు మధుర మృదుల భాషడునకు మనుజ లోక భూషణునకు వేద ధర్మ పోషణునకు విద్వజ్జన తోషణునకు దివ్య మహిమ ప్రాజితునకు దీన దయా ప్రాజితునకు కరణత్రయ పవిత్రునకు దురితల తాళ మిత్రునకు కేశపాశ సుందరునకు నిగమాంత కక్కళానిధి మతి ధికృత బృహస్పతికి మద్దేహ ప్రాణపతికి సై మంగళామయునకు సర్వదేవతామయునకు భక్తి పూర్ణ హృదయముతో భరిత నిత్య వినయముతో సుందర కండంబను కృతి శోభమాన గేయాకృతి నంకితముగా నిచ్చద నకిల బంధములు రచద అని అంకిత పద్యాలు. అవధాని గారు జ్ఞానపీఠ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహా సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే గ్రంథానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. నాకు మా తండ్రి గారైన అవధాని గారు
SLC వరకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ హాఫ్ మ్యాథమెటిక్స్ బోధన చేయడం వారి అసాధారణ ప్రజ్ఞా పాఠవాలకు దర్శనం. అవధాని గారి కుటుంబ వివరాలు. అవధాని గారికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. నేను వారిలో అందరిలో పెద్దవాడి. ఇప్పుడు నేను నలుగురు కుమార్తెలు ఉన్నాను. నేను రిలీజన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ చీఫ్ హెడ్ డిపార్ట్మెంట్గా పనిచేసి అక్టోబర్ 1992 రిటైర్ అయ్యాను. ప్రస్తుతం నేను, నా భార్య, మా అబ్బాయి జీ రాజశేఖరు, అతని భార్య జీ డాక్టర్ శైలజ పిల్లలతో సిడ్నీలో నివాసం ఉన్నాం. నా తమ్ముడు జీ లలిత భాస్కర్ శర్మ MD చేసి 1970 మెల్బోర్న్లో స్థిరపడ్డాడు. డిసెంబర్ 2007 పోయినాడు. వారికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు. భార్య డాక్టరు, పెద్ద అమ్మాయి డాక్టరు, రెండవ అమ్మాయి బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ చేసి మెల్బోర్న్లో సైంటిస్ట్గా పనిచేస్తుంది. దైవకృప ఒక కుమారుడు ఇంజనీరుగా, మరి ఒక కుమారుడు డాక్టర్గా చేయవలనేటువంటి మా తల్లి గారి సంకల్పం నెరవేరింది. ఇప్పుడు మా తమ్ముని భార్య, బిడ్డలు, మనుమరాళ్ళు ఈ సభలో ఉన్నారని తెలపడానికి చాలా సంతోషిస్తారు. చాలా సంతోషిస్తారు. ఇక మా తల్లి గారి గురించి రెండు ముఖాలు చెప్తాను. మా తల్లి గారు 95లో గతించినారు. మా తల్లి గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆమె అత్యంత సహనశీ, కష్టజీవి, సంసార భారం అంతగా ఒక్కతీయే వహించండి. సంసార నిర్వహణందరి కొడుదుడుగులను తట్టుకుంట, సంసార సమస్యలకు పరిష్కార మార్గములు కనుగొని వారిని ఆచరణలో పెట్టుట అవి బాధయ్యాడు. ఎప్పుడు తండ్రి గారు సాహితీ వ్యాసంగంలోనూ, సాహితీ ప్రియులతో ముచ్చటించడంలోనూ, ఉపన్యాస ముచ్చటిలో, గ్రామాంతరం వచ్చడంలోనూ నిమగ్నమైన ఇంద్రుడిచే వారికి సంసార విషయములపై దృష్టి సారించడం సమయం ఉండేది కాదు. వారి వంతు సంపాదించి సంసార నిర్వహణములకు అవసరము జరిగి మా తల్లి గారి ఇచ్చేవారు. పిల్లల పెంపకము, వారి సమస్యలు, వాటి పరిష్కారము, ఇంటికి వచ్చిపో బంధువులను పరిగణించట, వారికి కావలసిన సమకూర్చుట, అల్లుల మర్యాదలు మొదలైన విషయాలన్నీ ఆమె ఓర్పుతో నేర్పుతో చూసుకునేది. ఆమెకు అట్టి సహనశీలతయే లేకుండాతో మా తండ్రి గారు వారి సాహిత్య వ్యాసంగంలో అంత ఉన్నత స్థితిని సాధింపగలిగిన వారు కాదేమోనని నాకు అనిపిస్తుంది. నేను మా తండ్రి గారిని తలచినప్పుడు నా మనసులో ఒక విషయం గుర్తుకు వస్తుంది. వారి దగ్గర నేను పంచకావ్యము నేర్చుకోలేకపోయితేనే అనే బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆ మహామనిషి అయిన వారికే పుత్రునిగా జన్మించి ఆ కోరిక సఫలీకృతం కొనట్టు కృపచూడమని ఆ జగన్మాతను వేడుకుంటాను. సాహిత్య పరిశ్రమ, సాహిత్య సౌందర్య ప్రచారము వారి జీవితం తుది వరకు నిరాఘాతముగా సాగింది. భారతీయ విద్యాభవన్ బొంబాయి వారి ఆధ్వర్యంలో సౌందర్య లహరిపై ఆంగ్లములో ఉపన్యసించినదే వారి తెలుగు ఉపన్యాసం. వారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకుతీగపాడులో, అది భీమవరాయన దగ్గరలో ఉంటుంది, 1912 గురు పూర్ణిమ దినాన్ని తూర్పు తీరాన్ని జన్మించారు. వారు బొంబాయిలో పశ్చిమ తీరాన్ ప్రాస్టేట్ ఆపరేషన్ చేయించుకుని ఆపరేషన్ తెగులు పైననే 21/10/86 నాడు తుది శ్వాసం విడిచాడు. సాహిత్య దివాకరుని ఉదయాస్తమయం జరిగింది. వారు మత్సర వెనుగని మనిషి, శిష్య మత్సరకు ప్రణాశి, ఎంతగా ఎదుగుతున్నా అంతగా ఒదిగిపోయే మన సన్యాసి, సాహిత్య వేదాంత వ్యాకరణాది విద్యా విభూషితుడు, సర్వవేళా సమన్వత మండాసు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యుడు, బహుముఖ ప్రజ్ఞాధురేయుడు, అజాత శత్రుడు, కవిభూషణ కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. వారు ఒక వాల్మీకి ఋషి, కవి కోకిల, కవితాలను మన వేధించిన సింహం, వినయమూర్తి వేధించిన విశారద. వారి శత ఏంటి సందర్భమున వారికి ఇదే నా నమస్సు అని చెప్పి ఇంకొక నిమిషంలో ముగిస్తాను. కామాక్షిదేవిని నమ్మిన అవధాని గారికి ఆ జగన్మాత సకల యశస్ సంపదను, కవిత్వము, పాండిత్యము ప్రసాదించిందని నేను తలుస్తుంటాను. యశస్సుతే మాతర్ మధుర కవితాంపక్ష్మలయతే శ్రియం దత్తే చిత్తే కమపి పరిపాకం ప్రథయతే సతాం పాచగ్రంథిం శిథిలయతి కిం నకురుతే ప్రపన్నే కామాక్ష్యా ప్రణతి పరిపాటి చరణయో. చివరగా నేను మాట్లాడిన మాటలను ఓపికతో విని నన్ను ఆదరించిన మిమ్మల్ని అందరూ పేరు పేరున ఆశీర్వదిస్తూ ఎందుకన్నానంటే నేను ఇక్కడకు వచ్చిన వాళ్ళందరిలో వయస్సులో పెద్దవాడిని. అనర్గల వాగ్ధార చమత్కృతి దివాకర్ల వంశాచారం వారసత్వం అని మరోసారి
దేశం వచ్చేసిన శ్రీ అవధాని గారి గురించి తెలిపిన శ్రీ శర్మ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు. శ్రీ అవధాని గారి జీవితంలో మరపురాని ఘట్టాలను మనకు పరిచయం చేయవలసిందిగా శ్రీ ప్రభల కరుణాసాగర్ గారిని కోరుతున్నాను. అందమైన అమ్మాయి
విద్యార్థులు తెలుగు ట్యూషన్ చెప్తూ ఉండేవారు. ఇది ఒక ట్యూషన్ విద్యార్థి గ్రూప్లో ఇందుకు వచ్చిన వాళ్ళు శ్రీ మధ్య వెంకటాచలి గారు బాబావారికి భగవాన్ సత్యసాయి బాబా వారికి సన్నిహిత సంబంధం ఉంది. పుట్టపర్తిలో బాబావారితో ఈ ఫోటో ఇందాక అమ్మ చెప్పినట్టు రామాయణ సుందరకాండం సుందర సంస్థ అనే గావ్య కేంద్రంతో 500 చోట రచించి సాధన గారు బాబా గారి అంకితం చేశారు. ఇది కూడా బాబా గారితో అంటే వారు ప్రతి సంవత్సరం బాబా గారి సన్నిధిలో ఉపన్యాసం చేసేవారని విన్నాను. అందులో ఇది జిల్లెలపూడి అమ్మ సమక్షంలో వెంకటాచలి గారు ఉపన్యస్తున్నారు. ఇది హైదరాబాద్లో ప్రెసిడెంట్ వివికిరి గారితో సంస్కృత భాషా విద్యా సమితి కులపతి గారు, కులపతి అంటే వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. వారు 1978 నుంచి 86 వరకు ఈ కులపతిగా చేశారు అంటే వైస్ ఛాన్సలర్ గారు. ఇది బాంబేలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ శంకర్దయా సంఘ్ గారు శ్రీ విద్యా సేవా సమితి అధ్యక్షుడైన శ్రీ ఆవదాని గారిని సన్మానిస్తున్నారు. ఇది చెన్నైకి ఇచ్చిన ఎంపీ గారు విశాఖపట్నంలో 1972 ప్రాంతంలో చేసిన ఇది గవర్నర్ మల్లి చిన్నారెడ్డి గారితో మైక్ ఉందన్న వారు ఒంగోలు వాస్తవ్య నాట్యావధాని ధారా రామనాథ్ సత్య గారు ఫస్ట్ టైం విన్నాను నాట్యావధానిని చూసి చెప్పారు. నేను ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ రాంబాబు గారు. ఇది కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారితో ఒక సభ. ఇది అవధాని సంపాదకత్వంలో వెలువరింపబడిన తెలుగు ఎన్సైక్లోపీడియా లాంగ్వేజ్ ఈ అండ్ లిటరేచర్ వాల్యూమ్ ఇనాగరేషన్ ఫంక్షన్ అన్నమాట. ఆ పుస్తకాలు నేను ఎంతలాగా వాటిని ఎడిటర్గా చేశారు అంటే వివిధ సబ్జెక్ట్స్ మీద వివిధ ఎన్సైక్లోపీడియా చేశారు. ఇంజనీరింగ్ తర్వాత లిటరేచర్ ఇటువంటి అందులో ఆదాని గారు ఎడిట్ చేసే మొత్తం పట్టింది తెలుగు ఆ పుస్తకాలు వస్తే నేను ఇది 1950. ఇది సంస్కృత భాషా ప్రచార సమితి కులపతి అయిన అవధాని గారి శ్రీ జిల్లా శ్రీ జి పుల్లారెడ్డి గారు సన్మానిస్తున్నారు. ఇది నటుడు ఎన్టీ రామారావు గారితో రామకృష్ణ థియేటర్ ముందు అలాగే ఈ చిత్రంలో రేలంగి వెంకటరామయ్య గుర్తుపెట్టారా. ఇది కూడా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఎన్టీ రామారావు గారు అవగాహన సత్కరిస్తున్నారు. ఈ సభ నాస్కర్ గారు దాసరి నారాయణరావు గారు కనికెల్ల పని గారు ఇది అక్కడి నాస్కర్ గారిని అవధాని గారు సన్మానిస్తున్నారు. ఇది యువ భారతి అధ్యక్షుడు ఆధ్వర్యంలో
काव्य लहरी पदंपल में आंध्र सारस्वत परिषद प्रांगण में अवधान गारु उपन्यासिंचारु इदि अवधान गारि षष्ठीपूर्ति संदर्भंगा शिष्युलंदरू వారి చుట్టూ ఎంత సింపుల్గా ఉండేవారు స్థానం తీసుకుని వెరీ సింపుల్ పర్సన్ షష్ఠీపూర్తి సభకు ఇచ్చేసిన అశేష జన సంతోషం ఇది 1973 జరిగింది షష్ఠీపూర్తి సభకు వచ్చేసిన గవర్నర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు 1973 ఈ ఉత్సవాన్ని యూనివర్సిటీలో శిష్యులతో సహ ఉపాధ్యాయులతో కూడి తీసిన ఫోటో ఆదాని గారు జీవితకాలం అంతా తల్లిదండ్రులు గౌరవించి చిన్నపిల్లలు అక్షరాభ్యాసం చేస్తూ అలా కాలం పొగించి ఇచ్చేవారు అని విన్నాను. ఇది వివేకానంద కాన్వెంట్ పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా ఇది భువనగిరి సాహిత్య లోకంలో పాల్గొన్న ప్రముఖులు ఇప్పుడు ఇదేంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఇందులో ఉండే కవులందరూ మీకు అందరికీ తెలుసా అని చెప్తున్నాను. శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి, తిమ్మరసు అప్పాజి మహామంత్రి, అలసాని పెద్దన ప్రథమ కవి, నంది తిమ్మన ద్వితీయ కవి, దూర్జడి తృతీయ కవి, రామరాజభూషణ చతుర్థ కవి, పింగళి సూరణ పంచమ కవి, మాదయ్య గారి మల్లన్న షట్కవి, అయ్యలరాజు రామభద్రుడు సప్తమ కవి, చినారి రామకృష్ణుడు అష్టమ కవి. ఇలా ఒక గ్రూప్గా వీళ్ళు ఈ భోజనం చేసేవారు. ఆదాని గారు ముఖ్యంగా అలసాని పెద్దన పాత్ర వహించారు. ఈ ఈ స్క్రిప్ట్ దగ్గర దగ్గర 100 to 300 times ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు మీకు అని తెలుసు. ఇది చిట్టచెరు సభ 1986 అక్టోబర్లో ముంబైలో భారతీయ విద్యాభవన్ వారి హాల్లో సౌందర్యశ్వరి గురించి ఆంగ్ల ఉపన్యాసం చేసి సన్మానించబడుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఇది సౌందర్యశ్వరి ఇంగ్లీష్లో చెప్పారు కాబట్టి ఇది కూడా ఆ సందర్భంగా తీసిన ఫోటో. ఇది ఆదాని గారి మరణానంతరం వారి 90వ జయంతి సభ ఆచార్య దివాకర వెంకటాదాని మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గురు పూర్ణిమ నాడు జరిగింది. చిత్రంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని చూడవచ్చు. తర్వాత వారి తృతీయ పుత్రిక శ్రీమతి గాయత్రి గారిని చూడవచ్చు. ఇక 1 సంవత్సరంలో పరమవిస్తారంగా తీసిన అవధాన గారి ఫోటో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వీడియో క్లిప్ అదే విధంగా చెప్పినట్టుగా వారి శిలా విగ్రహం ఎండగనిలో ఆవిష్కరించారు. ఈ ఈ సంవత్సరమే జూలై 4 గురు కొందరు నాటు చేశారు. అది వారి చెరుకువాడ శ్రీ శ్రీరంగనాథరాజు ఎక్స్ఎంఎల్ తర్వాత చెరుకువాడ అప్పల రామకృష్ణ సార్ రామకృష్ణ వర్మ వీరిద్దరు సోదరులు వారి ఆధ్వర్యంలో ఈ శిలా ఆవిష్కరణ జరిగింది. అది
19 minutes in the can I'll stop it about 5 6 minutes coming your product hari gadaja taru vidya bhaga andre yathartamantame vikutaitlu devatalame parapatmulanti rokka nee charanamulandurali vasatvamundi okinta terkon siramume chamagiru swelamu gangajalam pukledamu శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించదను లోకరక్షైకారంభకు భక్తపాలన కళారంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల సద్రుగ్యారసంభూత నానాముఖ్యాత భవండ కుంభకు మహానందరంగనాటింబకు పోతారు భాగవతం యొక్క మొట్టమొదటి పద్యంలో లాక్షణికులు చెప్పిన ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశోవాక్తముఖం అనే లక్షణాన్ని అనుసరించి ఇంద్రుడు నందాంగనాటింపబడినటువంటి శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తున్నాడు. ఆయన వాంఛ శ్రీ కైవల్యపదము చేరుతారు. ఇంద్రుడు శ్రీకృష్ణునికి వేయబడినటువంటి విశేషణాలన్నీ చాలా అతిగంభీరమైనటువంటి ఒక్కొక్క దాన్ని మనం ప్రపంచించడం వెళితే భాగవతంలో ఉండే కథావస్తు అంతా కూడా మనకి తేటతనం అవుతుంది. భాగవతం అంతా చదివితే శ్రీమన్నారాయణ అవతారం ఎత్తడానికి కారణం లోకాన్ని రక్షించడానికి ఆయన ప్రహ్లాదుడు ధ్రువుడు అంబరీషుడు గజేంద్రుడు మొదలైనటువంటి భక్తుల్ని రక్షించాడు. దానికి సూచకంగా భక్తపాలన కళా సంరంభం అనే విశేషణ తీశాడు. హిరణ్యకశిపుడు కౌశలు మొదలైన రాక్షసులను సంహరించాడు. దానవోద్రేక స్తంభము అనే విశేషణం దాన్ని సూచిస్తుంది. ఉపనిషత్తులు చెబుతాయి సృష్టి ఆరంభమైనప్పుడు భగవంతుడు ఒక్కడే ఉండేవాడు. ఆయనకు ఊహించుకోక నేను ఒక్కడిని అనేక అవుతాను అని చెప్పి తలపోసి కేవలం తన చూపుల చేత మాత్రం ఈ బ్రహ్మాండ ఖండాలను సృష్టించాడు. అది రెండు మూడు స్కంధాలలో సృష్టి క్రమాన్ని విధానం అంతా కూడా మనకు వర్ణింపబడి ఉంటుంది. చిత్త చేయడం భాగవతానికి పరమానిక చెట్ట జరిగినటువంటి దశమస్కంధంలో మహానందాంగులైనటువంటి యశోదకు బిడ్డే అతను చేసినటువంటి లీలలన్నీ కూడా వర్ణింపబడి ఉంటాయి. ఈ మొట్టమొదటి పద్యంలో భాగవతంలో ఉండే విషయం అంతా సంక్షేపంగా బమ్మిల పోరాజు బమ్మిల పోతరాజు సూచించాడు. బమ్మిల పోతరాజు శ్రీనాథాదుల వారి రజోగుణ సంపన్నుడు కాదు, సహజంగా మహాభక్తుడు. అంచేత చాలా వినయపూర్వకంగా తను భాగవతం రాయడానికి అర్హుణ్ణి అవునా కాదా అని చెప్పి సంశయిస్తున్నాడు. పుట్టం పుట్ట శరంబు నన్మలవ అంబోయాన్ పత్రం పునన్నకంకను కడిగొల్వను పురాణం పందరం కొంటి మీదెట్టే వింటవచింటూ ఆ సరణివమ్మ మేము పట్టున్నాకుమమ్మ నమితి మే బ్రహ్మే కృపంధోనిది. పూర్వం వాల్మీకి పుట్టలో పుట్టి పుట్టకైనటువంటి మధురమైనటువంటి మహాకవిశం చెప్పాడు. నేను వాల్మీకిలాగా పుట్టలో పుట్టినటువంటి వాడు కాదు. అంబోయాన పాత్రం పునను నెట్టం కలిగను యమునా నది మీద పడవ నడిపే సత్యవతి అనే దాసరిని పరాశరుని వల్ల పుట్టినటువంటి వ్యాసుని కాళిగోలు కాళిదాసు కాదు కాళీదేవిని ఉపాసించిన వాడి కాదు. పురాణం అందరం కొంటి అయినా మహాదేవ్ కొండవలసినటువంటి లక్షణాలు ఏమీ లేకపోయినా పురాణం అన్నింటిలోకి కృష్ణమైనటువంటి మహాభాగవతాన్ని తెలియించడానికి ఎందుకంటే పూర్వం మహారాజుల యొక్క కొలువుల్లోకి విద్వాంసులు వెళ్ళినప్పుడు మహాపండితులకి భాగవతంలోనే పరీక్ష అని చెప్పి ఒక వాక్యం ఉండేది. విద్యావతాం భాగవతే పరీక్ష.
వారి గురించి చెప్పడానికి నాకంటే ఎంతో మంది సమర్థులైన వారు ఉన్నారు. అయినా నాకున్న కొద్దిపాటి పరిచయంతో వారిని గురించి నేను తెలుసుకునేది ఏంటంటే, ప్రఖ్యాత పాండిత్యంతో పాటుగా నిరాడంబరత, ఇందాక శ్రీ శర్మ గారు చెప్పినట్టుగా వారి ఎర్ర మెత్తన, ఆయన మాట మెత్తనిది, వారు చెప్పిన వాళ్ళని మనం ఉపయోగించేవారు కదా, ఆయన మాట మెత్తనిది, ఆయన భావం అనంత మెత్తనో, ఆయన మాట మెత్తనిది, ఆయన భావం అనంత మెత్తనో, తీయని తెలుగు పంకులతో తీరుగ కూర్చిన వాగ్విలాసనం, హాయని మించు మించు కరహాసము, నిండుతనంబు మెండుగా దాయని ప్రేమ, ఆయన ప్రేమ దాచుకోవడం తెలియదు, దాయని ప్రేమ వెంకటవధాన్యు వధాన్యు వరేణ్యు దచ్చదన్, ఆయన అవధాని గారు నడయాడే సరస్వతి స్వరూపం, సాహిత్య సౌర భావి ఆస్వాదించి అందరికీ పంచే మధుపం, తెలుగు గుండెల్లో వెలిగే సాహిత్య దీపం, అటువంటి అవధాని గారి శత జయంత్యోత్సవాల సందర్భంగా సమాజంపై తెలుగు సాహిత్య ప్రభావం అనే అంశం మీద కొన్ని విషయాలు చెప్పుకుందాం. సాహిత్యం అంటే ఏదో అర్థం కాని పద్యాలు అంత నాలుగు గ్రంథాలు కాదు, సహితస్య భావం సాహిత్యం అనే దానికి నిర్వచనం. అంటే మంచితో కూడుకున్న భావం ఉన్నది ఏదైనా సాహిత్యం. ద్వాపరయుగంలో ఆంధ్రుడనే రాజు పరిపాలించిన ప్రాంతంగా మనకు ఆంధ్రదేశం అని పేరు వచ్చింది. భారతయుద్ధం జరిగిన తర్వాత దేశం అంతా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అప్పుడు శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే మూడు శైవ క్షేత్రాల మధ్య ఉన్నటువంటి ప్రాంతంగా ఇది త్రిలింగ దేశం అని, ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష త్రిలింగ తెలుగు తెలుగు అని వ్యవహారంలో వచ్చింది. ఇలా 2000 ఏళ్ల తెలుగు చరిత్రను పరిశీలించి సాహిత్యపరంగా చూసి 6 యుగాలుగా చేశారు కందుకూరి వీరేశలింగం మంత్రి గారు, పెంగిన లక్ష్మీకాంతం గారు. రాజుల పరిపాలన పరంగా చూసి 12 యుగాలు అన్నారు ఆరుద్ర గారు. సాహితీమూర్తుల పరంగా చూసి 8 యుగాలు అన్నారు సమాజంలో వచ్చిన మార్పుల గురించి కోణంలో పరిశీలిస్తే నాకు మరో రకమైన 8 భాగాలుగా కనబడుతుంది. పెద్దలందరూ యుగాలు ఉన్నారు కాబట్టి మనం వీటిని పర్వాలం. పర్వం అంటే ఒక విభాగం, ఒక భాగం అంటాం, ఒక కాల పరిమాణంలో చెప్పుకో సమాజంలో చెప్పుకోదగిన మార్పులు వచ్చి సమాజం యొక్క దృక్పథం మారడం, అది పర్వం. ఈ 8 పర్వాల గురించి కొద్ది కొద్దిగా చెప్పుకుందాం, ఎక్కువ సమయం లేదు కాబట్టి. క్రీస్తు పూర్వం 250 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 250 సంవత్సరం వరకు అంటే 500 సంవత్సరాల పాటు శాతవాహనులు పరిపాలించారు మన ఆంధ్రదేశాన్ని. ఆ తర్వాత ఇక్ష్వాకులు, శాలంకాయులు, విష్ణుకుండినులు, పూర్వ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు అనే రాజవంశాలు పరిపాలించాయి. ఆ కాలంలో నాగరికులు మాట్లాడే భాష సంస్కృతం, గ్రామీణులు మాట్లాడే భాష ప్రాకృతం. ఈ 2 భాషల కలయికతోటి అప్పుడే మరొక భాష పైకి వస్తుంది.
అదే వ్యవహరించబడుతుంది. ఆ కాలంలో ఇలా కొత్తగా వస్తున్న భాష మీద ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఆనాటి రాజులు ప్రజల్లో ఈ కొత్త భాషను ప్రచారం చేయాలని చెప్పి వారి దాన శాసనాల్లోనూ విజయ శాసనాల్లోనూ సంస్కృతంతో పాటు తెలుగును కూడా కలిపి తెగించేవారు. అలా శాసనాల్లో దొరికినటువంటి కలగలుగు సాహిత్యం తప్పితే తెలుగు భాషకి ఆ కాలంలో ఏమైనా సాహిత్యం ఉందేమో ఇంతవరకు తెలియలేదు. మున్ముందు పరిశోధకులు ఏమైనా ఆనాటి సాహిత్యం కనుక వెలికి తీయగలిగే వరకు కూడా ఈ కాలాన్ని మనం అజ్ఞాత పర్వం అని పిలుద్దాం. ఇది మొదటి పర్వం. ఈ కాలంలో వైదిక మతానికి ప్రాధాన్యం తగ్గి బౌద్ధ జైన మతాల ప్రభావం ఎక్కువైంది. జైన మతం ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో, అంటే ఈనాటి రాజమండ్రి సామర్లకోట ప్రాంతాల్లోనూ, బౌద్ధ మతం కృష్ణా తీరంలో, అంటే ఈనాటి విజయవాడ అమరావతి ప్రాంతాల్లోనూ ప్రబలంగా ఉంది. వారి మధ్య మత యుద్ధాలు కూడా జరిగాయని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఇది ఇలా ఉండగా దక్షిణాదిన శంకరులు అద్వైత ఉద్యమం ప్రారంభించి వైదిక మతాన్ని ఆసేతు సీతాచలం పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆ కాలంలో అటువంటి సమాజాన్ని మళ్ళీ చైతన్యవంతం చేసి వైదిక ధర్మాల వైపుకు నడిపించడానికి నడుము కట్టారు అప్పుడు ఉన్నటువంటి కవులు. సనాతన ధర్మాన్ని సమాజ ధర్మాన్ని ఏకసూత్రంగా నడిపించి వైదిక మతాన్ని సమాజంలో ప్రచారం చేయాలని చెప్పి తలపెట్టినటువంటి వారు ఆ కాలంలో. అందుకే ఆ కాలాన్ని చైతన్య పర్వం అని పిలవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా చెప్పుకోదగిన వారు నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, నాతిక సోమనాథ్. మొదటి ముగ్గురు కవులు ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి మహాభారతాన్ని ఎదుర్కొంటే రాజన్ సోమనాథుడు హరివంశాన్ని ఆశ్రయించాడు. మహాభారతం ఎందుకయ్యా, రామాయణం ఉండగా అని చెప్పి అంటారేమని, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రములని, వేదాంత విధులు వేదాంతమని, పౌరాణికులు పురాణ సముచ్చయమని, ఇలా అందరినీ మెప్పించగలిగినటువంటి మహాభారతం తెలుగులో తొలి కావ్యమైంది. అప్పుడే వీరశైవం ప్రభావం ఎక్కువగా ఉంది ఆ కాలంలో. ఆ వీరశైవ ప్రభావాన్ని నుంచి సమాజాన్ని మళ్ళీ వేదధర్మం వైపు, అద్వైత ధర్మం వైపు నడిపించాలని శివకేశవమూర్తి అయినటువంటి హరిహరనాథుని ఎంచుకున్నారు ఈ కవులు. అంటూ సంస్కృత శ్లోకంతో ప్రారంభిస్తాడు తిక్కన. విరాట పర్వాన్ని తెలుగులో రాస్తూ ఎర్రన నృసింహపురాణం రాస్తూ కూడా అందులో శివుని యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పాడు. నాగసోమనాథుడు హరివంశంలో శ్రీకృష్ణుడు సంతానం కోసమని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. ఈ విధంగా శివకేశవులకు మధ్య భేదం లేదని చెబుతూ అద్వైత ధర్మాన్ని ప్రబోధించడానికి ప్రయత్నించాలి. దీనివలన వైదిక ధర్మం సమాజంలో పెరిగింది. యజ్ఞయాగాదులకు, కర్మకాండకు ప్రాధాన్యం వచ్చింది. ఇంతలో దక్షిణాదిన విశిష్టాద్వైతం పేరుతో
వీర వైష్ణవం మొదలైంది. వైదికానికి వైష్ణవానికి మధ్య దూరం బాగా పెరిగింది. ఇది చూస్తున్నటువంటి సమాజం మళ్ళీ అయోమయంలో పడింది. ఏం చేయాలో తోచక నేను సమాజపరంగా చూస్తున్నాను, ఇదంతా సాహిత్యపరంగా కంటే అలా అయోమయంలో ఉన్నటువంటి సమాజాన్ని మళ్ళీ మార్చాలని, వైదిక ధర్మం వైపుకు తిప్పాలని ఆలోచించారు ఈ రామాయణ కాలంలో కరుణ. కర్మకాండ కన్నా నిశ్చల భక్తి ప్రధానమని, భక్తి వల్లనే మోక్షం సాధ్యమని వారంతా నమ్మి సమాజంలో ప్రచారం చేశారు. అందుకే దీనిని భక్తి పర్వం అని పిలవచ్చు. ఈ పర్వంలో ప్రధానమైనటువంటి శ్రీనాథుడు, పోతన, భాస్కరుడు, కాశీఖండం, భీమఖండం వంటి స్థలపురాణాలని, హరవిలాసం లాంటి పురాణాలని సంస్కృతంలో విద్యోదౌషధంగా పేరు పొందిన శ్రీహర్షుని నైషధీయ చరితాన్ని తెలుగులో రాస్తాడు శ్రీనాథుడు. ఇవన్నీ భక్తిభావంతో కూడుకున్నవే. ఇక భగవద్భక్తుల చరిత్ర అని చెప్పేటటువంటి భాగవతాన్ని అంగీకరిస్తాడు పంగరి పోతన. చిత్తులారంగ శివుని పూజింపడేది నోరు నోపొంగ హరికీర్తనుడు పడేది దయ సత్యము నోరుగా అడపడేది కలుగ నేటికి తండ్రుల కడుపు చేయటం అంట. అంటే భక్తి లేని వారి బ్రతుకు దండుగా అని నిర్మోహమాటంగా నొక్కి చెప్తాడు భాగవతం. ఇంతటి భక్తి భావాన్ని ప్రజల భాషలో, ప్రజల భావాలకు అనుగుణంగా, ప్రజల నాడితో వాడిగా వేడిగా ఎక్కిస్తాడు మృదు మధురమైనటువంటి మందార మకరందంతో కూడినటువంటి కవిత్వం. ప్రజల కవిత్వం బాగుందండి. భావంలో ఎలా ఎక్కించగలిగారు అంటే ఒక చిన్న సంఘటన భాగవతంలో పెద్దగా ఎవరో పట్టించుకోరు దాన్ని గురించి చిన్న సంఘటన చూద్దాం. రాత్రి అర్ధరాత్రి పుట్టినటువంటి చిన్నపిల్లవాడిని తీసుకువెళ్ళి రేపల్లెలో యశోదమ్మ పక్కన పడుకోబెట్టి వస్తాడు వసుదేవుడు. అక్కడ ఆ చిన్న కృష్ణుడు అలా ముద్దుగా పెరుగుతూ ఉంటాడు. ఓ సంవత్సరం పోయిన తర్వాత నందుడు రేపల్లె నుంచి మధురాదగరం వస్తాడు. ఎందుకంటే కంసుడికి కప్పం చెల్లించేవాడు. కప్పం అంటే ఈ కాలం శిస్తు. సంస్కృత భాగవతంలో వసుదేవుడు ఆ కప్పం చెల్లించేసి నందుడు ఆ కప్పం చెల్లించేసి మన జాగ్రత్తగా ఇంటికి వెళ్తుంటాడు. మన తెలుగు భాగవతంలో అలా ఆయన కంసుల మందిరం నుంచి వస్తూ ఉంటే మధ్యలో వసుదేవుని యొక్క గృహం కనపడుతుంది. అక్కడ నుంచుని అనుకుంటాడు, అయ్యో పాపం ఈయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి పాపం, పిల్లలందరూ పోగొట్టుకున్నాడు, ఒకసారి లోపల వెళ్ళి పరం నుంచి వస్తాము అని లోపల పెడతాడు. సామాన్య భావన అలా ఉంటుంది. వెళ్ళేటప్పటికీ వసుదేవుడు అక్కడ ఆ ఊళ్ళో ఉండేటటువంటి ప్రముఖులతోటి, పండితులతోటి, మహర్షులతోటి కూర్చుని శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన నందుని చూడగానే ఆయన యొక్క తండ్రి హృదయం ఒప్పుకుపోతుంది. సంవత్సరం అయింది గుట్టు చూడలేదు కదా, అందుకని దాన్నే లేచి నుంచి చేయబట్టుకుంటాడు. పట్టుకుని ఇలాంటి నీకాంత యొద్ నీవును నీకాంత గారవింప నేను తండ్రికి నలోకింపుచు నీ మందను నా కొడుకున్నాడు నందనందామితుడై అంట. ఏమయ్యా నీవు నీ భార్య ప్రేమగా చూసుకుంటూ ఉండగా నీ ఇంట్లో నా కొడుకు క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు. ప్రపంచంలో ఎవరికీ తెలియని రహస్యం అంతవరదాకా సాగింది. ఈయన బయటపెట్టేశాడు. ఆ ఊళ్ళో అంత తెరబోతుంటారు, చూస్తుంటారు ఇదేమిటి నా కొడుకు అంటాడేమో. అప్పుడు తిరుగునందు ఏమంటాడో చూడండి,
నీకు దేవకకిందించిన స్వామికంబు తోడు నీ కంసును వరించే ఏమయ్యా నీకు పాపం పుట్టిన పిల్లలందరినీ కూడా వెంట వెంటనే ఈ కంసు చంపేశాడు మీ సుతృతిని హింసింప చేదప్పిక ఆకాశం పునకేక చివరికి రేఖరేఖ ఒక ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయి కూడా తప్పిపోయాడు ఆ అమ్మాయి పాపం ఆకాశంలో వెళ్ళిపోయింది ఇది దైవాధీన ఆపద్దశం శోకం బంధుని తప్పిడు ఇది నీకు దైవాధీనం వచ్చిందయ్యా ఈ జ్ఞానం తెలిసిన వాడు నువ్వు కూడా అలా బాధపడితే ఎలా చెప్పు ఊరడిలు నా సూనుడు నీ సూనుడే అంటాడు గుర్తవయ్యా నా కొడుకు నీ కొడుకు అనుకోవాలి ఎంత అందంగా అన్నాడు చూడండి వ్యాసుల వారు కూడా ఈ కానీ కనుక వినుంటే అలానే అంతటి ప్రజల భావంలో అంత సామాన్య ప్రజల భావంలో భక్తిని తీసుకువెళ్ళి వారి హృదయాలకు దగ్గరగా చేశాడు కాబట్టి భాగవతం ఈనాటికి కూడా తెలుగు ఎదరులో అలా నిలబడిపోయింది ఇక భాస్కరుడు వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరిస్తారు అంతకుముందు రంగనాథ రామాయణం వచ్చింది కానీ అది ద్విపదలో ఉండడం వల్ల పండితులు నొప్పిలు లేకపోయింది పండిత భామరులకు ఇద్దరిని కూడా మెప్పించే విధంగా భాస్కరుడు రామాయణాన్ని తెలుగులో రాసి శ్రీరామచంద్రుడిని ఆదర్శ పురుషుడిగా ఆంధ్రుడు ఆరాధ్య దైవంగా చేస్తాడు ఎలా అంటే రామాయణంలో చిన్న సంఘటన ఇంకోటి చిన్నది రాముడు మానవ సైన్యంతో లంకానగరం మీద యుద్ధానికి వెళ్తాడు అక్కడ దిగుతాడు దిగిన తర్వాత విభీషణుడు శరణు వెళ్తాడు వచ్చి రాముని వెడగానే రాముడు మహానుభావుడు వెంటనే అయ్యా నీకు తప్పకుండా నీకు లంకానగరం నీకు నీకు ఇచ్చేస్తాను నువ్వు తీసుకోవచ్చు పర్వాలేదు ధైర్యం తర్వాత అని చెప్తాడు విభీషణుడు అలా వెళ్ళిన తర్వాత పక్కన సుగ్రీవుడు ఉంటాడు అడుగుతాడు ఏమయ్యా ఇదేమిటి యుద్ధమేంటి అలా ఎలా చేసావు అని రాముని అడుగుతాడు అయితే రాముడు అంటాడు ఇదంతా సంస్కృత వాల్మీకి రామాయణం లేదు సామాన్యుడికి ఎంత దగ్గరగా ఉంటుందో చెప్తున్నాను ఎందుకు అలా అడుగుతున్నావంటే బాగానే ఉంది నువ్వు విభీషణుడికి రాజు ఇచ్చావు రేపు పొద్దున చదవారిన తర్వాత రావణుడు పశ్చాత్తాపడి సీతమ్మను తీసుకొచ్చి నీకు ఇచ్చి నీ కాలమే పడితే అప్పుడు ఆయన రకాలుగా ఆయన ఇవ్వాలి కదా నువ్వు ఏం చేస్తావయ్యా అంత ముందుగా ఎందుకు ఇచ్చేసావు అలాగా అని అడుగుతాడు అప్పుడు రాముడు అంటాడు అంత పనే రాని చూద్దాం ఎంత పద్యంలో ఉంది తిరుడు మా అమ్మ చెప్తున్నాను అన్నమాట పద్యం చెప్పి ఎక్కువ పద్యాలు వస్తాయి అంత పనే రాని చూద్దాం తప్పకుండా రావణాసుడు కనుక వాళ్ళు వస్తే తప్పకుండా నేను నా అయోధ్య రాజ్యం ఆయన ఇచ్చేసి నేను అడవుల్లో ఉంటాను అంటే ఆదర్శ పురుషుడిగా త్యాగమూర్తిగా ఆరాధ్య దైవంగా ఈనాడు కూడా రాముణ్ణి ఆంధ్రుడు ఆరాధ్య దైవం రామాలయం లేనటువంటి గ్రామం లేదు రామాలయం లేని గ్రామం ఉంటే అది కుగ్రామం అర్థం అలా చేశాడు భాస్కరుడు ఈ పర్వం చివరిలో ఉన్నవాడు ఆంధ్ర పద కవితా పితామహుడు అన్నమయ్య వీరందరి కృషి ఫలితంగా వైదిక కర్మకాండలు భక్తి పెరిగి పెరిగాయి దీంతో ఒక చిన్న చిక్కు వచ్చింది ఈ భక్తి వలన ఏకాగ్రత పెరిగింది కానీ సమగ్రత తగ్గిపోయింది మళ్ళీ సమాజాన్ని ఆలోచింపచేయాలని ఒకే మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి సమాజాన్ని ఆలోచింపచేసి వారి బుద్ధిని వికసింపచేయాలనేటువంటి సంకల్పంతో మొదలుపెట్టారు తర్వాతి పర్వంలో ఉన్నటువంటి కవులు వారి ఆలోచనను వికసింపచేయడం ద్వారా ఇంతవరకు ఇతిహాసాలు పురాణాలు వాటితోటి ఆగిపోకుండా కొత్త ఆలోచనలు రావాలని కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని సాహిత్యాన్ని పెంచాలని సమాజంలో ఆలోచనలు రేకెత్తించాలని సంకల్పించారు వారు అందుకే దీనిని
వికాస పర్వం నిర్వహించు. ఇది శ్రీకృష్ణదేవరాయ స్వర్ణయుగం. ఇందాక చెప్పిన భువన విజయం, అష్టదిగ్గజాలు, గద్దన్నగా పేరు పొందిన అనసాని గద్దన, ముద్దు ముద్దు కవితల ముక్కు తిమ్మన, ప్రౌఢకవి తెనాల రామకృష్ణుడు, తేడ తెలుగుల కవి శ్రీకృష్ణదేవరాయుడు, కొంచెం కొద్ది కాలం తర్వాత పింగళి సూర్ణ కల్పనా కథా రచయిత, ఇక వసుచరిత్రగా భట్టుమూర్తి, ఇలా ఎందరో అందరూ మహానుభావులే ఆ కాలంలో. పింగళి సూర్ణ రాఘవ పాండవీయం అనేటటువంటి రెండు అంధాల కావ్యంతో తెలుగులో చిత్ర కవిత్వానికి శ్రీకారం చుట్టాడు. అంటే సమాజంలో కొత్తగా ఆలోచించవచ్చునని, కొత్త ప్రయోగాలు చేయవచ్చునని, తెలుగు భాష మరింత అభివృద్ధి చేయవచ్చునని సంకల్పం ఆ సమాజంలో ఎక్కువ కలిగింది. అది ఉత్సాహం ప్రోత్సాహంగా ఎందరో కౌరవించారు ఆ సమయంలో. ఇదంతా కూడా ఆ కాలం నాటి దేశం రాజకీయంగా సుస్థిరంగా ఉండడం మూలంగానే ఇది సాధ్యమైంది. ఇక వికాసం తర్వాత ఇంతగా వికసించినటువంటి తెలుగు సాహిత్య వృక్షానికి మరింత దోహదం చేసి మూడు పూలు ఆరు కాయలు కాయించారు దక్షిణాంధ్ర రాజులు, తంజావూరు మధుర నాయకులు. వికాసానికి తర్వాత మెట్టు విలాసం. అంటే సాధ్యమైనంత వరకు ఈ చేసిన కొత్త ప్రయోగాల ద్వారా దాన్ని అనుభవించాలి అనేటటువంటి తపన బయలుదేరింది ఆ సమయంలో. రఘునాథరావు, విజయరాఘవ నాయకులు వాళ్ళిద్దరూ కూడా మహారాజులే కానీ తెలుగులో సంస్కృతంలో దిట్టమైన కవులు. వారి కాలంలో తెలుగు సాహితీ లహరి పరవశించింది, పరవళ్ళు తొక్కింది, ప్రవహించింది. వారి ఆస్థానంలో చెప్పుకోదగిన వారు చెమ్మకూరి వెంకటకవి, చెంగళ్ళ కాలకవి, ముద్దుపడని రంగాయమ్మ, మధురవాణి, రామభద్రాంబాయి, ఇలా ఎందరో కవులు అందరూ పెద్దవాళ్ళే. ఈ కాలంలో ఈ విలాస పర్వంలో చెప్పుకోదగినవి రెండు ముఖ్య విశేషాలు. ఒకటి, తెలుగు భాష సాహిత్యాన్ని గురించి తమిళ సమాజంలో పరిచయం చేసి వారికి కూడా తెలుగు భాషపై అభిమానం కలిగించారు. రెండవ విషయం, ఇంతకుముందు వికాస పర్వంలో శ్రీకృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి మొల్ల వీరితో ప్రారంభమైనటువంటి రచయిత్రులు కవయిత్రులు ఈ విలాస పర్వంలో ఎంతోమంది వారి ప్రతిభను చూపించారు. పురుషులతో సమానమైన పాండిత్యము, ప్రతిభ, కవితా చాతుర్యము, మాధుర్యము మాకు ఉన్నాయని వారు నిరూపించారు వారి రచనల ద్వారా. అప్పుడే నెమ్మదిగా వ్యాపారం అనే వంకతో పాశ్చాత్యులు దేశంలోకి అడుగు పెడుతున్నారు. అప్పుడే ఇంతటి వికాసం విలాసం చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ సమాజాన్ని చూసి వారి సంప్రదాయాన్ని, వారి సంస్కృతిని ఎలా ఇక్కడ వ్యాప్తి చేయాలా అని తికమకపడుతున్నారు ఆ సమయంలో. ఇలా వికాసం విలాసం తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమాజం పతనమైపోతుందని భావించారు ఈ తర్వాత తరంలో సాహితీవేత్తలు. ఈ సమాజాన్ని 10 కాలాల పాటు నిలబెట్టాలంటే ఈ సమాజం నైతికంగా బలంగా ఉండాలని, దాని ద్వారానే భారతీయత నిలబడుతుందని వారు నమ్మారు. అందుకే దీన్ని
నైతిక పర్వం అని పిలవచ్చు. ఈ పర్వంలో ధ్రువతారగా విరిసిన వాడు ప్రజాకవి వేమన. ఇంతకుముందు మద్దెన అనే కవి సుమతీ శతకం అనే నీతి పద్యాలను రచించాడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తనకోపమి తన శత్రు, తన శాంతమే తనకు రక్ష, దయ దుఃఖంలో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు ధరణి సుమతి అంటూ ఇలాంటి ఎన్నో రత్నాలు పద్యాలు రాశాడు. కానీ ఆ సమయంలో ఈ ప్రబంధాలు బంధాలలో పడిపోయి ఆయన కవిత్వం అంతగా వెలుగులోకి రాలేకపోయింది. పెద్ద పెద్ద నీతుల్ని చిన్న చిన్న సూక్తులతో ప్రజల భాషలో ప్రజలకు అందించాడు వేమన. అందుకే ఆయన ప్రజాకవి అయ్యాడు. తప్పులెన్ను వారు తండోపతండములు ఉరుగు ఎన్నులకెల్లా ఉండు తప్పు. మనందరికీ తెలిసిన ఉంటుంది ఆ విషయం. తప్పు రెండు వారు తండోపదండం ఉరుగు ఎన్నులకెల్లా ఉండు తప్పు. తప్పు రెండు వారు తమ తప్పులు ఎరుగరు అంటాడు. చెప్పు తినడు కుక్క చెడపు తీ పెరుగురా అంటాడు. కంచంలో అగినట్లు కనకమ్ము మురవుగురా అంటాడు. పిరికి వారి మదిరి బింక మీరాగురా అంటాడు. ఇలాగా వేలాది పద్యాలు రాశాడు. ఇలా ఇన్ని వేలాది నీతులను చెప్పి ప్రజల సమాజం యొక్క దృక్పథాన్ని మార్చాడు. దీనికి ముందుగా తాళపాక పెద్ద తిరుమలాచార్యుడు అని ఒక ఆయన అన్నమాచార్యుడు చుట్టం. ఆయన వెంకటేశ్వర శతకం అని ఒక నీతి శతకం రాశారు. ఈయన తర్వాత ఏనుగు లక్ష్మణ కవి అని ఆయన భర్తృహరి నీతి శతకాన్ని సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులో రాస్తాడు. మీకు అందరికీ తెలిసే ఉంటాయి అందులో పద్యాలు. తిరిగిసుమున తైలంబు తీయవచ్చు, తగిన మృగదృష్ణలో నీరు త్రావవచ్చు, వెలకి కుందేటి గుమ్ము సాధించవచ్చు, తిరిగి కుందేటి గుమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఈనాటికి ఇంకొక 10,000 సంవత్సరాలకు కూడా నిజమైన మాట. ఇలా ఈ కవులందరూ కూడా ఎన్నో నీతులను బోధిస్తూ సమాజాన్ని నైతికంగా నిలబెట్టాలని, నాగరికత పోగొట్టుకోకుండా ఉంచాలని ప్రయత్నం చేశారు. వ్యాపారం అనే వంకుతో వచ్చినటువంటి పాశ్చాత్యులు నెమ్మదిగా అక్కడ ఉన్న రాజులతో సఖ్యాలు వైరాలు సాగించడం ప్రారంభించారు. వారి భాష, వారి సంస్కృతిని, సంప్రదాయాలని ఏ విధంగా ఈ సమాజంలో నిలపాలా అని బహుకాలమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని మెల్లిగా చాపకింద నీరులాగా రావడం ప్రారంభించారు. ఆ సమయంలో సమాజంలో కూడా వీరి యొక్క సంప్రదాయాల మీద కొద్ది కొద్దిగా ఆసక్తి ప్రారంభమవుతుంది. చూడండి, సమాజం ఎలా మారుతుంది. అలా మారుతున్న సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపి భారతీయతను 10 కాలాల పాటు నిలబెట్టాలని ఆలోచించారు ఈ తర్వాత వచ్చే పర్వంలో సాహితీవేత్తలు. తెలుగు భాష, తెలుగుదనం నిలుపుకోవడం కోసమని వీరు కొత్త ఆలోచనలతో, కొత్త ప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని, కొత్త సాహిత్యాన్ని సృష్టించారు. అది వారి ఉద్యోగం. అందుకే దాన్ని నేను ఉద్యోగ పర్వం అని పిలుస్తాను. ఈ కాలంలో చెప్పుకోదగిన వారు కూచిమంచి తిమ్మకవి, అడిదం సూరకవి, కందుకూరి వీరేశలింగం పంతులు, తిరుపతి వెంకట కవులు, గురజాడ అప్పారావు, ఇంకా చాలామంది ఉన్నారు. తిమ్మకవి, సూరకవి వారు ఏం చేశారంటే సాంప్రదాయమైన పద్ధతిలో పనులు తీసుకొని క్షేత్ర మహాత్యాల్ని కావ్యాల కింద రాసి తెలుగు భాష మీద, తెలుగుదేశం మీద అభిమానాన్ని పెంచారు.
ఇక తిరుపతి వెంకటకవులు అవధాన ప్రక్రియ తీసుకుని తెలుగు భాషను ఏనుగు అంబారికి ఉపయోగించారు. కందుకూరి కొరదాడు ఆ కాలంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని దురాచారాలని వేరెత్తి చూపే రచనలతోటి సంఘాన్ని సంఘంలో చైతన్యం కలిగించి వారిని జాగృతం చేశారు. ఇంకా ఎందరో చాలామంది కవులు ఉన్నారు ఆ సమయంలో. వీరు ముఖ్యంగా చెప్పుకోదగినవారు. వీరి ప్రతిభ పాశ్చాత్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఎలాగైనా వీరి యొక్క రచనలను తమ భాషల్లో తర్జుమా చేసుకుందామని ఎంతో ప్రయత్నాలు చేశారు. ఇది ఉద్యోగ పర్వం. ఈ పర్వం చివరిలో దేశ స్వాతంత్రోద్యమం ఊపందుకుంటుంది. అప్పుడే దేశభక్తి గీతాలను దేశభక్తిని ప్రబోధించే రచనలతో గీతాలతో ఆనాటి సాహితీవేత్తలు సమాజాన్ని ఉత్తేజపరిచి స్వాతంత్రోద్యమం వైపుకి నడిపించారు. ఎంతోమంది త్యాగమూర్తుల కృషి ఫలితంగా సత్య హింసలే ఆయుధాలుగా జరిగిన పోరాటంతో ఫలితంగా దేశంలో పరాయి పాలన అంతమైంది. సమాజం స్వేచ్ఛావాయువు పీల్చుకుంది. ఇంతవరకు దేశభక్తిని ప్రబోధించినటువంటి సాహితీవేత్తలకు మరింత ఉత్సాహం వచ్చింది. స్వతంత్రంగా ఆలోచించాలని స్వతంత్రమైన దృక్పథంతో కొత్త కొత్త ప్రయోగాలు చేయాలని వారికి ఉత్సాహం కలిగి అందుకు ప్రయత్నాలు చేశారు. అందుకే దీనిని స్వాతంత్ర పర్వం అని పిలవచ్చు. ఈ పర్వంలో మెరిసిన కొద్ది మెరుపుల్లో చెప్పుకోదగ్గ వారు శ్రీ దివాకర వెంకటాచార్యులు. పాశ్చాత్యుడు సాధించినటువంటి ఆర్థిక ప్రగతిని పారిశ్రామిక పురోగతిని అందుకోవాలనే కోరిక సమాజంలో బాగా ఎక్కువైంది. దానికి ముందుగా వారి వేషభాషల్ని తేలికగా ఆచరించగలిగినటువంటి వారి అలవాట్లను మనం అనుకున్నాం. ఆధునిక పరికరాలతో అధునాతన సౌకర్యాలతో తెలుగులన్నీ కళకళలాడిపోతున్నాయి. దీంతో ఉత్సాహం కలిగినటువంటి సాహితీవేత్తలు కూడా ఈ సమాజాన్ని నడిపించడానికి ముందుకు వచ్చారు. చీరకట్టు కుంకుమ బొట్టు మల్లెపూల సెగజుట్టు సంప్రదాయ పట్టుతో నట్టింట్లో చిరునవ్వులు చిందిస్తూ నడయాడిన తెలుగు సాహితీ యువతికి మనం వెనుక వసాదాల చూపు చూపించాం. భద్రంగా కూర్చోం. బాబ్డ్ హెయిర్ లిప్స్టిక్ కూలింగ్ గ్లాసెస్ జీన్స్ డ్రెస్ హై హీల్స్ వాటితో వయ్యారంగా నడిచి వచ్చిన పాశ్చాత్య భామను తలుపు కొడితే తలుపు తీసి చిరునవ్వుతో ఆహ్వానించామని ఉంటుంది. చూసారా 1000 ఏళ్ల పాటు ఆమడ దూరంలో ఉన్న అన్యదేశీ పదాలు ఎంత త్వరగా మన భాషలో అందరం ఎక్కేసేయారు. చివరికి ఈయన మాటల్లో కూడా ఇలా అభివృద్ధిని కోరుతున్నటువంటి సమాజాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి సాహితీవేత్తలు మరో 4 ఏళ్ళు ముందే ఉన్నారు. అరసం విరసం దిగంబర కవిత్వాలన్నీ మారుమూలైపోతున్నాయి.
వార్తాపత్రికలు వారపత్రికలు నవలలు కథలు కథానికలు సినిమాలు టీవీలు వీటితోటి తెలుగులన్నీ సందడే సందడి వీటి నిండా సాహిత్యమే అర్థానికి నుంచి అదృశ్య వరకు తెలుగు సాహిత్యం అభివృద్ధి చూపిస్తున్నటువంటి తెలుగు సినిమాలు వాటిలో తెలుగు సాహిత్యం దూరదర్శన్తో మొదలయ్యి మరి ఎన్నో దర్శనం దూరదర్శన్లు దూరదర్శన్లు కూడా ఉంటాయి ఎన్నో తరంగాలతో లెక్కలేనన్ని వినోదాలతో చెప్పలేని ధారావాహికలతో తెలుగు వారి కళ్ళు ఒళ్ళు మెదళ్ళు ఇళ్ళు మతెక్కిస్తుంది తెలుగు సాహిత్యం దీని నిండా తెలుగు సాహిత్యం ఏంటి రకరకాలుగా విస్తరిస్తాం తెలుగు సాహిత్యం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ మధ్యనే జరిగింది అది మన ఆంధ్రదేశం నుంచి ఒక ఆచార్యవాడు మన దేశం వచ్చారు వారి యొక్క వారు వారి మిత్రుల ఇంట్లో జరిగిన సంఘటనని ఆసుకవిత్వంగా చెప్పినట్టుగా ఆ కవిత్వాన్ని మనకి ఇక్కడ వినిపించారు మీరో చాలామంది వినున్నారు నాకు గుర్తుండే చెప్తాను ఆయన ఆసుకవిత్వం దొడ్లో మొక్క ఇంట్లో చెక్క పక్కన చుక్క వీధిలో కుక్క నీ కారు నేనెక్క ఆ కవిత్వాన్ని అభినందించిన వారిలో నేను కూడా ఉన్నాను వెనకాల పట్టి సాహిత్యం ఏ విధంగా ఎటు మారుతుందో మనం తెలుసాం దీన్ని బట్టి మొట్టమొదటిగా మనం సాహిత్యం అంటే చెప్పుకున్న నిర్వచనాన్ని ఇంకొకరవ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుందేమో అన్య భాషా పదాలని సొంతం చేసుకుని మన భాషను సుసంపన్నం చేసుకోవడం మంచిదే కానీ ఆ ఉత్సాహంలో సొంత భాష అర్థం కాని పరిస్థితికి చేరుకోవడం మాతృభాషలో మాట్లాడటమే మర్యాదకరంగా అనుకోవడం నాగరికతకు చిహ్నం కావచ్చు కానీ భాషాభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తాయో కొద్దిగా ఆలోచించవలసిందే మరో చిన్న సంగతి చెప్పి విరమిస్తాను 1998-99 ప్రాంతాల్లో అనుకుంటా ఐక్యరాజ్య సమితి వారి విద్యా వైజ్ఞానిక సంస్థ వారు ప్రపంచ భాషల మీద ఒక నివేదికను నిర్వహించారు ఆ నివేదికలో కొద్ది కాలంలో అంతరించిపోయే భాషల పట్టిక ఒకటి ఇచ్చారు ఆ పట్టికలో మన తెలుగు కూడా ఉందంటే ఆలోచించండి మన భాషాస్థితి ఆ నివేదికను నిజం చేసేటట్లుగా ఉన్నాయి ఈ స్వాతంత్ర పఠనంలో లక్షణాలు ఇది స్థూలంగా 2007 తెలుగు సమాజ చరిత్ర పాలకులు మహారాజులైనా జమీందారులైనా నేటి పేటి నాయకులైన ప్రజలే భాషకు సంస్కృతికి పట్టుకోమలని సాహితీవేత్తల విశ్వాసం నాడు నేడు కూడా నన్నయ్య నుంచి నేటి వరకు ఎందరో సాహితీ కృషి వరుడు ఫలసాయం చేసి తెలుగు భాషను మధురమైనటువంటి రచనలతో సుసంపన్నం చేశారు జాతిని జాగృతం చేశారు భాషా యోషణను బంగారు పల్లకి ఎక్కించి ఊరేగించారు అజ్ఞాత పర్వం నుంచి జ్ఞానపీఠాన్ని ఎక్కించారు తెలుగు సరస్వతి ఇది మన ఐశ్వర్యం ఇది మన వైభవం ఇది మన వారసత్వం
జాతి గర్వించదగినటువంటి భాషోన్నత్యాన్ని సాహిత్య సౌరభాన్ని కొంచెమైనా మనం ఆనందించి వాటిలో మరికొంచెమైనా మన ముందు తరాల వారికి అందించగలిగితే అదే మనం మన పిల్లలకి ఇచ్చే నిజమైన ఆశీర్వాదం ఈ చిన్న పని మనం చేయగలిగితే ముందు తరాల వారు మనకి ఎంతో ఉపయోగపడి ఉంటాయి ఈ పని ప్రతి తెలుగు ఇంట్లోనూ కొనసాగాలి ప్రతి తెలుగు ఇంట్లో తెలుగు దీపం అఖండంగా వెలగాలంటే తెలుగు భాష సాహిత్యాన్ని గురించి కొంచెమైనా అవగాహన ఉండాలి తెలుగు భాషలో మాట్లాడడం తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం గొప్పగా భావించాలి ఈ దేశంలో ఉన్న ఈ చిన్న సందేశాన్ని గుర్తు చేసుకుంటూ మన ఇళ్ళని తెలుగు ఇళ్ళుగా కలగలరాడాలని నా ఆకాంక్ష ఈ స్వాతంత్ర పర్వంలో ద్రవతారగా వెలిగిన శ్రీ ఆచార్య దివాకర్ల వెంకటాచార్య గారి శత జయంత్యుత్సవాల సందర్భంగా ఈ నాలుగు మాటలు మీకు చెప్పే అవకాశం నాకు కల్పించిన శ్రీ దివాకర్ల వారి కుటుంబానికి ఈ సభా నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం ఏ ప్రఫుల్ల పుష్పం మురళీశ్వరునకు పూజ సల్పితినో ఇందు పుట్టినాడ కలదయేని పునర్జన్మ కలుగుగా మధుర మధురంలో తెలుగు మాతృభాష అంతటి అదృష్టవంతులం మనం భాషాభిమానంతో ఇంతసేపు నన్ను ఈ విధంగా ఆదరించినటువంటి మీ అందరకు కూడా మనఃపూర్వక నమస్సుమాంజలితో తెలుగు సాహిత్యం నన్నయ్య నుండి నేటి వరకు ఆయా కాలాల్లో ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేసిందో చక్కగా విశ్లేషించి చెప్పారు శ్రీ శాస్త్రి గారు ఎన్నడో వలస వచ్చిన వలస తప్పకుండా తెలుగు భాషాభిమానాన్ని పెంచుతూ పంచుతున్న శ్రీ శాస్త్రి గారికి మనందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇప్పుడు శ్రీ దివాకర్ల రాజశేఖర్ గారు వేదికపైకి వచ్చి శ్రీ శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను అచ్చ తెలుగు పదము ముచ్చటగా కవిత
सो चिन्नतनं नुंची भाषाभिमानं पेंचालनी श्री अवधानी गारी संकल्पं सामेतल वंटिवि नेर्पडं द्वारा भाषपै वारिकी कोरिक पेरुगुतुंदनी तद्वारा भाष भावी तराल्लो निलबडुतुंदनी वारि विश्वासं దానికి అనుగుణంగా సిడ్నీలోని తెలుగు చిన్నారులకు తెలుగు పద్యాలు నేర్పించి వారికి బహుమతులు అందించారు శ్రీ దివాకర్ల కుటుంబం వారు. దానికి ఎంతో సహకరించిన శ్రీ రాజకొండ మల్లికార్జున్ గారికి వేదికపై విచ్చేసి పిల్లల పద్య పఠన ఫలితాలను వివరాలను తెలపాల్సిందిగా కోరుతున్నాను. శాస్త్రి గారు చక్కగా అన్ని వివరించారు. ఈ ప్రస్తుత కాలంలో మన భాషకు జరుగుతున్నటువంటి అన్యాయం కూడా చాలా ఆవేదనతో ఎక్స్ప్రెస్ చేశారు. కానీ తెలుగు స్కూల్స్ మనకి సిడ్నీలో జరుగుతున్నాయి. ఒక్కసారి మీ అందరినీ ఒక్కసారి ఒక్క క్షణం సేపు ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎంతమంది మనం పిల్లల్ని స్కూల్ కానీ పంపిస్తున్నాము, లేకపోతే మన ఇంట్లో ఎంత ప్రయత్నం చేసి వాళ్ళకి తెలుగు నేర్పుతున్నాం అన్నది, అది మనం చేయనాడు ఇలా వాపోవడం అనేది సహజమే. శాస్త్రి గారు లాంటి వారు ఆవేదనను వ్యక్తం చేయడం, ఆయనతో పాటుగా మనం కూడా ఆ ఆవేదనని పంచుకోవడం కూడా జరుగుతుంది తప్ప భాష సేవ చేసిన వాడడం ఏమాత్రం కాదని నా ఉద్దేశం. అందుగురించి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ ఒక నా విన్నపం ఏంటంటే, మీ పిల్లల్ని 15 ఏళ్ళలోపు పిల్లల్ని స్కూల్కి పంపించండి. ఇక్కడ వచ్చింది ఏమన్నా ముక్కలు నేర్చుకుంటారు. గత వీకెండ్ 21వ తారీఖుని ఈ స్కూల్లో చిన్నపిల్లలందరి చేత పద్యాలు పాటించాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని ఇందిరా ఆంటీ ఎంతో నాకు ప్రోత్సహించి నా చేత చేయించారు. దాంట్లో శ్రమపడ్డ వారు చాలామంది కావడే, నేను చేసినది చాలా తక్కువ. అయినప్పటికీ ఒక 25 మంది పిల్లల దాకా వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది తెలుగులో వచ్చారని మాట పాటలు పద్యాలు చెప్పారు. ఎంతో అందంగా ముద్దుగా ఉన్నాయి వినడానికి. వచ్చిన వాళ్ళందరూ 5-6 పిల్లలు. కొంతమంది సంస్కృత శ్లోకాలని అనర్గళంగా చెప్పేశారు. శ్లోకాలు 1-2 కాదు, ఇందాక మన ఈ చిన్నారుల దగ్గర కూర్చుని పాడిన ఈ ధ్యాన శ్లోకాలన్నీ పాడారు, కడకడాలు చదివేశారు. ఇవే కాకుండా ఆదిత్య హృదయం చదివేశారు మొత్తం 7 సార్లు. అలాగే మేధాసూక్తం చదివారు. ఇంకొక కుర్రవాడు వచ్చి భగవద్గీతలో ఆత్మ సమయం యోగం చదివేశాడు మొత్తం. అదంతా వింటుంటే చాలా ఆనందం అనిపించింది. ఆ ఆసక్తి పిల్లల్లో ఉంది, ఆ నేర్చుకునే శక్తి వాళ్ళకి డెఫినెట్గా ఉంది. వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, నాన్న వాళ్ళ తాతలైన వాళ్ళకి వాళ్ళ బాధ్యత అంతగా ఉంది. అది మీకు ఒకసారి చెప్దామని చెప్పేసి నేను అనుకున్నాను. ఇలా చెప్పినందుకు ఇలా మాట్లాడినందుకు నన్ను మన్నిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ రోజు 25 మంది పిల్లల దాకా వచ్చారు. వాళ్ళ పిల్లలు నేను తొందరగా చదువుతాను. అందుమీగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇది కాంపిటీషన్ కాదని చెప్పేసి నేను అనలేదు. ఇది ముఖ్యంగా ఏంటంటే వచ్చిన పిల్లలందరి చేత వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత పద్యమో శ్లోకమో చెప్పించాలనేదే ఒక ఆశయం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు శర్మగారు వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు. ఆనాడు కూడా అవధాన్ గారి గురించి పిల్లలకి 2 మాటలు చెప్పారు. పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తితో విన్నారు ఆ మాటలని. పిల్లలతో పాటు అఫ్ కోర్స్ వాళ్ళకి వచ్చిన తల్లిదండ్రులు కూడా విని వాళ్ళ పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాలి అని చెప్పేసి ఉద్దేశిస్తున్న వాళ్ళు ఇంటికి వెళ్ళారని నా అభిప్రాయం. ఆ రోజు వచ్చిన పిల్లల్లోని పేర్లు లలిత్, లహరి, సేజల్, నాగ, రిషి, విద్యుల్లత, జానకి, సుముఖి, జాహ్నవి, కుషి, శ్రేయ, హంసిక, శ్రీవర్ధన్, శ్రీ సాత్విక్, సాయి సాత్విక్ సారీ, ప్రసన్న మాధవ్ సారీ, సిద్ధార్థ్, తేజస్విని, స్వప్నిక్, సాయిష్, కృష్ణ, ప్రణవి, శ్రావ్య, వీళ్ళందరూ వచ్చి ఆ రోజు పద్యాలు శ్లోకాలు చెప్పారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి నా అభినందనలు. మనం చాలా విషయాలు శర్మగారు చెప్పారు, శాస్త్రీయ సాహిత్య విషయాలు గురించి చెప్పారు. నాకు వారి గురించి తెలీదు. ఒక్కసారి నేను 74లోనూ 75లోనూ హైదరాబాద్లో ఉండగా
పద్మనాభ నగర్లో ఆయన అష్టావధానం జరిగింది. ఆ రోజు నేను అది అటెండ్ అవ్వగలిగాను. నాకున్న సమృద్ధికి నాకున్నటువంటి కెపాసిటీకి పెట్టి ఒకటి రెండు మొక్కలు గుర్తున్నాయి, అది మీతో పంచుకుంటాను. అష్టావధానం అంటే తెలుసు కదా, 8 మంది 8 రకాలైనటువంటి విషయాలు చర్చలు జరుపుతుంటారు. ఏమో సమస్పూర్తిని వ్యంగ్యాన్ని అన్నీ ఉపయోగించి సమాధానం ఇస్తుంటారు. అందులో ఒక లేచి అడిగిందంటే, అయ్యా ఇప్పుడు వెంటలు మెండుగా ఉన్నాయి, ఒక ఆడావిడి ఒక బిందె పట్టుకుని కుళాయి దగ్గర నిలబడింది, వాటర్ రావడం లేదు ఇంకాను. అలాగే ఆవిడలాగే ఒక 10 మంది అక్కడ ఉన్నారు. ఆవిడ పరిస్థితిని, ఆవిడ యొక్క మనసులో ఉన్న వేదనని మీరు ఎక్స్ప్రెస్ చేయండి ఒక భజన ద్వారా అని చెప్పాను. ఆ భజన అయితే నాకు గుర్తులేదు అనుకోండి. అలాంటి ప్రశ్నలు అండి అడిగారు. అది కాకుండా అసందర్భంగా కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగే కొంతమంది ఉంటారు, అంటే నాలాంటి వాడు అలాంటి వాడు అనుకోండి. అందులో ఒక విషయం గుర్తుంది, నేను అవధాన్ గారు గారు చెప్పారు కాబట్టి నేను అది మీతో పంచుకుంటాను. ఒక లేచేటాడు, అయ్యా ఇవాగ ఈ కవితా కోసం అవుతుంది, ఒక రకరకాల సమస్య పూర్ణాలన్నీ చేస్తున్నారు, వీడి మధ్యలో లేచి ఏం చేసిన వాళ్ళు కట్టకూడదు ఉంటారు, ఒకళ్ళు ఏమేదో డేట్ ఇచ్చి ఏ తారీఖు చెప్పండి అంటారు, డేట్ ఇచ్చి ఏ వారం చెప్పండి అంటారు. ఇలా చెప్తుంటే ఒక మధ్యలో ఒక లేచి, అయ్యా ఆల్మోకులు పట్టుకొని ఏం చేస్తారు సార్, ఇది ఆయన విషయం. ఆయన ఎంటనే చెప్పకూడదు కదా, సగం మాట మాట్లాడటం వచ్చింది. ఆ ఎట మనం ఆల్మోకులు పట్టుకొని ఏం చేస్తారు, కోసుకు తింటారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ హీ సెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మల్లికార్జున్ గారిని, అవధాన్ గారి మునిమనవడైన సీతారామ శ్రవణ్ణి మల్లికార్జుని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో తర్వాతి అంశం శ్రీ అవధాన్ గారి రచించిన సౌందర్య లహరి వ్యాఖ్యానాన్ని పరిచయం చేయవలసిందిగా వైదిక సంస్కృతి ప్రముఖులు పండితులు శ్రీ నేతి రామకృష్ణ గారిని కోరుతున్నాను. శ్రీ మహాత్రీ నమః. శ్రీ మహా త్రిపురసుందరి నమః. శ్రీ గురుక్షేత్ర నమః. సభాభ్యాం సమగ్ర నమస్కారం. అత జడతమయాదైః సప్తభిర్వర్ణవర్ణైః విరచిత ముఖభావాః పాదమాధ్యాశ్చ ఘర్కా సకలదధీశాః శాశ్వత విశ్వయో నిర్వితరతు పరిశుద్ధిం చేతసః శారదావః. అకచటమయాది అక్షర సమన్వయం సరిగమపదనిసి అనే షడ్జవాది నిషాదాంత స్వర సమన్వయం దేహంగా ఉన్నటువంటి ఆ చదువు తల్లి శాశ్వతి మా చిత్తమును పరిశుద్ధం చేయగాక. వెంకటాధాని గారి శతయుజ ఉత్సవాల్లో వారి గురించి వారిని రాసిన సౌందర్య గురించి మాట చెప్పమన్నారు. నేను దానికి చెప్పుకోవడం ఇంతకు సమర్థం కాదు. అయినా చిన్న 2 విషయాల తర్వాత వార్తలకు పరిచయం గురించి మాట చెప్తాను. వారి సౌందర్యంలో వారికి అమూలాగ్రంథంగా చదివాను జరిగింది. ఇంతకుముందు రాసిన వాళ్ళు కూడా చాలా దానిలో మతశాస్త్రంలో విషయాలు అన్నీ కూడా పూర్వపక్షంగా చర్చించి సామాన్యులకి కొంచెం అందుబాటులో లేని విధంగా రాశారు. ఈ అవధాన్ గారు దాని యొక్క శైలి చూస్తే సామాన్యులకు అందుబాటులో ఉండే గుర్తువాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా చాలా సొగశైలిలో రాశారు. అల్పాక్షరే అల్పాక్షరజనత్వాత్మక అంటే ఎక్కువ వ్యర్థపదాలు లేకుండా సంక్షేపంగా దాన్ని అభివృద్ధి సాగించారు. దానికి ఎప్పుడున్నా కాళిదాసు చెప్పుకుంటారు చెప్పారు. కాళిదాసు మహాకవి యొక్క కథలు ఏంటంటే కాళిదాసు కవిత్వంలో వ్యర్థపదాలు అటువంటి చక్కటి రచనా సంస్కృతిలో చేశారు. వారు
1975 अब नीम सिकंदराबाद सौंदर्यजा से मोदी आये आये सौंदर्य चुप्त विने भाग्य सौंदर्य पता मुद्र उठाने तव वदन सौंदर्य लहरी परिवाह स्रोत सरणि वसीवंत सरणि पहन्ति सिंदूरं प्रबल कबरी भारति विरद्विषां हृदय बंदी कृतमिव रवीनाट्क किरणं ललाटं लावण्यद्युति विमल पापादि दमयतु द्वितीयं तन्मन्ये मकुट घटितं चंद्रशकलं विपर्यासन्यासानुभयमपि संभूय च मिथः सुधालेप स्यूति परिणमतिराका हिमकरः तवस्तन्यमन्ये धरणिधर कन्ये हृदयतः पयः पारावार परिवहति सारस्वतमिवा जयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य दमयतु कवीनां प्रौढानां अजनिकमनीयः कविता जपो जल्पः शिल्पं सकलमपि मुद्रा विरचन गतिः प्रदक्षिण्य क्रमणमसनाद्याहुति विधिः प्रणामः संवेशः सुखम् अध्यात्मार्पणञ्च सपर्यापर्यायस्तव भवतु यन्मे विरसितम् सच्चिदानंद परब्रह्मान्नि అందరికీ అందరికీ అందుబాటులో ఉంటుంది. అందుకనే సాధకులు వాళ్ళ యొక్క వారసత్వాన్ని బట్టి పరమేశ్వరుని యొక్క పరమాత్మకి రూపకల్పన చేసిందంటారు. చిన్మయస్య అప్రమేయస్య నిష్కలస్య అశరీరిణ సాధకామాంధిత అయం బ్రహ్మ రూపకల్పన. చిన్మయస్య అంటే చైతన్య స్వరూపం కలిగినటువంటి, అప్రమేయస్య అన్కంపేరబుల్, ఇంకోతో కంపేర్ చేయడానికి వేరే ఉత్పత్తి లేదు. చిన్మయస్య అప్రమేయస్య నిష్కలస్య అంటే కళ అంటే గుణం. అంటే శివమహావిష్ణుకి సత్యజగర పద్మాలు, శివుడికి త్రిశూలం చంద్రమక, ఈ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలుగా లేనటువంటి చిన్మయస్య అప్రమేయస్య నిష్కలస్య అశరీరిణ కొన్ని అతని ఆకారం ఉందంటే ఆకారం కూడా అటువంటి పరమాత్మని ఎక్కడ వెళ్ళాలి. సాధకానా విధాయ బ్రహ్మరూపకల్పన, సాధకుడి మనస్థితిని బట్టి ఆ పరమాత్మ యొక్క రూపకల్పన చేయబడింది అసలు అర్థం. సో ఆ విధంగా ఈ సత్యారాధన మొదలైన సత్యారాధనలో ఈ పరమాత్మని స్త్రీ రూపంగా నచ్చడు, పురుష రూపంగా నచ్చడు. స్త్రీ రూపాం చింతయే దేవి, రూపాం అస ఈశ్వరం అథవా నిష్కాలే సచ్చిదానందం. ఆ పరమాత్మ స్త్రీ రూపంగా చూడవచ్చు, లేక అథవా పుంరూపం ఈశ్వరం ఈశ్వరుడుగానే చూడవచ్చు, లేకపోతే ఈ గుణాలకి అతీతంగా ఉండేటువంటి సచ్చిదానంద విగ్రహం గుణరహితమైనటువంటి సచ్చిదానంద మూర్తి విగ్రహం చూడవచ్చు. ఈ స్త్రీ రూపంలో ఉపాధించడానికి ముఖ్యకారణం తల్లి దగ్గర ఉండేటువంటి ఆ సాధ్యం పిల్లలకు ఉంటుంది కాబట్టి ఆ విధంగా తల్లిగా రూపకల్పన చేయబడింది. సో ఆదిశంకరుడు రచించినటువంటి ఉత్తమ స్తోత్రాల్లో సౌందర్యహరి ఒకటి, శివానందహరి ఒకటి. సౌందర్యహరి శిఖరణీయ వృత్తాల్లో రాశారు. శిఖర పేరు శిఖరణీ అంటే శిఖరాచారణి ఆ ఛందస్సులో రాశారు. సో ఆ రాసినటువంటి సౌందర్యహరికి మీరు రాసినటువంటి వ్యాఖ్యానం అమోఘం, దృఢంగా ఉంది, అందరికి కూడా సులభంగా చేసుకునేట్టుగా ఉంది. వీరి గురించి నాకు తెలిసిన విషయంలో సీతారామస్వామి గారు నాకు వచ్చే కొత్తలో వారు రాసినటువంటి వేద తైత్రీయ శాఖ 4 అనువాకాలకి సాయన భాష్యానికి రామకృష్ణ శాస్త్రి గారితో మీరు నాకు అనువాదం రాశారు. రాశారు నాకు ఆయన ఇచ్చారు చదవడం సంబంధించింది. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మామూలుగా వేద సాహిత్య వేద పాండిత్యం ఉన్న వాళ్ళకి సాహిత్య జ్ఞానం
సాహిత్యం కవిత్వం తెలిసిన వాళ్ళకి వెళ్ళబడి బిలర్ అంటాడు. నైవ వ్యాకరణ జ్ఞమే విధురం నక్షాదం తాకితం దురాత్ సంకుచితైన గచ్చిది యథా ఛండావత ఛాందస మీమాంసా నిపుణులు నపుంసకై జ్ఞాత్వా నిరస్యాతన కావ్యాలంకరణ జ్ఞమే విధురం కావ్యాలంకరణ జ్ఞమే కవితా కన్యాలు నీ చేసిన దాని అర్థం ఏంటంటే వ్యాకరణ విద్యులకి తర్వాత తర్కశాస్త్రజ్ఞులకి వేదపండితులకి వీళ్ళు ఎవరి దగ్గరికి కూడా కవితాకరణ వెళ్ళదు. కవితాకరణ వెళ్ళేది ఏమంటే కావ్య అలంకారాలు చేసినటువంటి వాటి దగ్గర వెళ్తారు. అందుకని ఆ స్కిల్ ఉన్న వాళ్ళకి ఈ స్కిల్ ఉంటుంది, ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది. ఇంటికి నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే అవసరం గారు అటు అమోఘమైనటువంటి కవిత కవిత అధినవేశం ఉండి అనేక కావ్యాలు చేసి అమోఘంగా అష్టావధానాలు చేసినటువంటి అవసరం గారు ఇటు వేదంలో కూడా వేదంకి వేదానికి వ్యాఖ్యానం అంటే సమానం కాదు. వేదాలు వేదార్థం రాయాలంటే షట్శాస్త్ర విజయం కాదు, షట్శాస్త్రాలు తీసుకుండాలి. అటువంటి పాండిత్యం కలవారు వీరు విశ్వరాజ సత్యనారాయణ గారు అంటే చాలా అభిమానం. విశ్వరాజ సత్యనారాయణ గారు నేను ఒక బీసీ చదువుతున్నానికి రామాయణ కల్పవృక్షాన్ని జ్ఞానపీఠ అవార్డు ఇచ్చింది. దానికి వీరే రికమెండ్ చేశారు. రామాయణ కల్పవృక్షాన్ని విశ్వరాజ సత్యనారాయణ గారు గురువందనం చేస్తూ ఒక కాంట్రోవర్షియల్ ఇప్పుడు కూడా గురువు గురించి ప్రస్తుతం చేస్తారు ప్రతి కార్యక్రమం ఉంటుందని విశేషమే కాదు. ఈయన చేసింది అందరూ ఎందుకు చెప్పుకుంటారంటే ఆయన యొక్క స్వాభిమానాన్ని తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ మట్టుమట్ట రామాయణ కల్పవృక్షం వచ్చారు. అలా నన్నయ్యకు లేదు తికరకు లేదు ఆ భాగ్యం అస్మాత్సుండి అనుస్వాదావతార క్షణ అలంకార సంభార లోహ బ్రాహ్మీమై మూర్తి శిశుడైనాడు అన్నది ఆద్యోగేష చాంద్రీ మృతి కీర్తి చలపడం వచ్చి స్వామి పిల్లలు. అటు నన్నయ్య గారికి తికర గారికి వాళ్ళందరికీ కూడా చాలా మంది శిష్యులున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళని మించినటువంటి శిష్యులు లేరు. కానీ మా గురువు గారు ఎందుకు వాడు అంటే ఆయన మించి శిష్యుడిని అంటారు. ఆయన సో దానికి వారి పెద్ద గారు యాక్చువల్ గారు జ్ఞానపీఠ అవార్డు రికమెండ్ చేశాను. ఈ దివాకర వంశంలో అంత ప్రతిభా పాండిత్యం అనేటువంటి వీరు ఆ వంశానికి తలమానికంగా ఎంతో దృష్టి తెచ్చారు. భట్టారంకాడ సుజాతం యాడజాత అయిన జాత వంశ సమున్నతి ఎవరు ఒక్కరి చేత వంశం అంతా పావనమై ఉంటుందో చెప్పారు. అటువంటి మహాత్మన్నారు జయంతి స్మృతం రససిద్ధాహ కవీశ్వరాహ రాస్తిదేశాన్ని సత్కాయ జరామణి భయం ఉంటాడు. అంటే వారి విశక్కాయానికి జరామణ భయాలు లేవని సో ఇప్పటికే చాలా కాలాతీత అయిపోయింది పూర్తయింది తీసుకోరు. సో వారి మీద చిన్న శ్లోకం రాశాను దాంతో సమాప్తం. వెంకటాక్ష క్రీం మంది విశక్కాయన రాజతే కవితార్థం సరఫ్పాత్ భాను దివాకరాన్వయం పుణ్యోలోకాలను ఏంటు విశక్కాయంతో విరాజించే వెంకటావధాని గారికి నమస్కారం. దివాకర వంశంలో భానుడిగా ప్రకాశించే అవధాని గారు ఈనాడు శతయుత్సవాలతో వారిని స్మరించే మనందరినీ దీపశ్రాద్ధం నుంచి ఆశీర్వదించాక స్వస్తి. సౌందర్య లహరి వ్యాఖ్యాన ఘట్టాలను మనకి ఎంతో చక్కగా విశదీకరించిన శ్రీ రామకృష్ణ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ సాగర్ గారిని వేదికపై చేసి శ్రీ రామకృష్ణ గారిని మరియు శ్రీ తుమ్మల శాస్త్రి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను.